ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి, అందరికి వెల్కమ్. ఈరోజు మనము 29వ అధ్యాయం 32వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. అంతే కదా మాతాజీ, 32గా? అవును ప్రభు, ఓకే. సో ఇంతవరకు కూడా ఎవరు మాట్లాడుతున్నారండి? ఆరాధన ప్రభుజీ, నారదుడు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రాచీన పరిహిత ప్రాచీన బరి ప్రాచీన ప్రాచీన పరిహితో మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన భౌతికంగా ఉంటూ ఆయన అవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి. అది ఇప్పటి వరకు ఇంతకు ముందు అధ్యాయం వరకు మాట్లాడేశారు కదా, భౌతికంగా ఉన్నారు అని చెప్పేసి. ఇంతకు ముందు అధ్యాయం వరకు పురంజనుడి గురించి స్టోరీ మొత్తం చెప్పేశారు. మళ్ళీ ఈ అధ్యాయంలో ఎందుకు మాట్లాడుతున్నారు? మళ్ళీ గురువు ద్వారా పొందడం గురించి చెప్తున్నారు. ఈ అధ్యాయం మొదట్లో ఎవరు మాట్లాడారు? ఫస్ట్ శ్లోకంలో ఎవరు మాట్లాడారు? ప్రాచీన బర్హి ప్రభు, ఏమన్నాడు ప్రాచీన బర్హి? ప్రాచీన బర్హి ఏమన్నాడు? వెనక్కి తిరిగి చూడకూడదు మాతాజీ, తెలిసిన వాళ్ళు టక్ టక్ మని చెప్పేసేయాలి. ప్రాచీన బర్హి ఏమన్నాడండి ఫస్ట్ శ్లోకంలో? నాకు నువ్వు చెప్పిన కథ ఏం అర్థం కాలేదన్నాడు. మర్చిపోతున్నారు మాతాజీ అందరూ, ఎక్కువైపోయినాయి క్లాసులు, కొంచెం తగ్గిద్దామా? అర్థం కాలేదు నాకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం గురించి పరిపూర్ణమైన వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా మహానుభావులు వచ్చి మనతో చిరంజీవి సినిమా చర్చించరు కదండి? గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చి మనతోటి భౌతికమైనటువంటి కథలు చర్చించరు. చెప్పిన కథ అంతా ఒక పురంజనుడి గురించి చెప్పాడు. పురంజనుడు ఒక రాజు, ఒక భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, సంతోషంగా గడుపుతున్నాడు, పాపాలు చేస్తున్నాడు, పుణ్యాలు చేస్తున్నాడు, భార్య చెప్పినట్టు విన్నాడు, చివరికి చచ్చాడు. చచ్చే ముందు భార్య స్పృహలో చచ్చిపోయాడు, మళ్ళీ పుట్టాడు ఆడదానిలాగా. మళ్ళీ ఇదంతా చూస్తుంటే ఎలా ఉంది? నాకు ఎందుకు చెప్తున్నావు ఇదంతా? అసలు నువ్వు అంతా చెప్పాల్సింది అంటే దీని వెనకాల ఏదో ఆధ్యాత్మికమైనటువంటి రహస్యం ఉండి ఉండాల. ఈ ఆధ్యాత్మికమైనటువంటి రహస్యం లేకుండా ఇంత గొప్ప మహానుభావులు, నారదుడు లాంటి భక్తులు ఎవరితోటి ఒక క్షణం కూడా అనవసరంగా స్పెండ్ చేయరు. అలాంటి వాళ్ళు నాతోటి కూర్చొని ఒక గంట పాటు ఇలాంటి ఒక గొప్ప కథని చర్చించారు అని అంటే ఈ కథ వెనకాల ఉద్దేశం ఏమిటి? ఈ కథ నుంచి నువ్వు నాకు నేర్పాలి అనుకుంటున్నటువంటి విషయం ఏమిటి? ఆ విషయం ఏంటో నాకు అర్థం కాలేదు. సో ఇంతసేపు కథ చెప్పావు కానీ నువ్వు నాకు నేర్పాలి అనుకున్నటువంటి విషయం నేను నేర్చుకోలేదు అనేటువంటి విషయాన్ని ప్రాచీన బరికి చెప్పాను. అందుకని ఆ కథని మళ్ళీ విఫులంగా విశదీకరించి, ఇదిగో ఇది దీని మీనింగ్, ఇది దీని మీనింగ్, ఇది ఇందుకు ఇలా చెప్పాను, ఇందుకు ఇలా చెప్పాను అని చెప్పేసి మొత్తం భాష్యం చెప్తున్నారు ఈ అధ్యాయం. ఇంతకు ముందు చెప్పిన కథకి భాష్యం ఈ అధ్యాయం. సో అలా చెప్తూ చెప్తూ ఇప్పటి వరకు కూడా ఆ కథలో ఉన్నటువంటి వివిధ విషయాలను ఇప్పటి వరకు కూడా వివరిస్తూ వచ్చేశారు. సో మనం అందరం మ్యూట్ చేయండి మాతాజీ. చేస్తుంటే మళ్ళీ 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 ఓపెన్ చేస్తూనే ఉన్నారు ప్రభుజీ. ఉమాపతి ప్రభు మ్యూట్ చేస్తారా? హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, సో ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు అని అంటే, ఈ విధంగా వ్యక్తులు ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరానికి వెళ్ళడాన్ని క్షుద్భాధతోటి, ఒక కుక్క ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళి ఏ విధంగా అయితే కొన్ని కొన్ని ఇళ్లలో భోజనం తింటుంది, కొన్ని కొన్ని ఇళ్లలో దెబ్బలు తింటుంది. సో ఈ విధంగా మనం దెబ్బలు తింటూ భోజనం తింటూ అనేక జీవరాశుల యొక్క శరీరాలను దాల్చుతూ మనం మన యొక్క భౌతిక శరీరాలను పొందుతూ ఉన్నాము అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ విధంగా మనం అనేక రకాలైనటువంటి శరీరాలను తీసుకుంటున్నాము అని చెప్పిన తర్వాత కంటిన్యూషన్ ఈరోజు 32వ శ్లోకం నుంచి చూద్దామండి. దుఃఖేష్వేకతరేణాపి దైవభూతాత్మహేతుషు దైవభూతాత్మహేతుషు
జీవస్య వ్యవచ్ఛేద జీవస్య వ్యవచ్ఛేదః ప్రతిక్రియ హరే కృష్ణ. జీవులందరూ విధికి ఇతర జీవులకు లేదా దేహ మనస్సులకు సంబంధించిన వివిధ దుఃఖములను పరిహరించుటకు ప్రయత్నించుచున్నారు. అయినను వారిని నివారించుటకు వారి యత్నమును చేసినను ప్రకృతి నియమముల చే బద్ధులుగా విండవలసి వచ్చును. హరే కృష్ణ. ప్రకృతి నియమాలు అనేటువంటివి ఏమిటి అని అంటే భగవంతుడు నియమించినటువంటి కొన్ని రూల్స్. మనం ఎప్పుడైతే మనం ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ నియమాలను పాటించకుండా ఉంటే ఏం జరుగుతుందండి? మనం ఈ ప్రభుత్వంలో ప్రజలం. ఈ ప్రభుత్వంలో ప్రజలం అయినంత కాలం మనం ఏం చేయాలి? మనమే ఎన్నుకున్నాం ఆ ప్రభుత్వాన్ని, అయినా కానీ ఆ ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనల్ని పాటించమని చెప్పింది. రూల్స్, రోడ్డుకి ఎడం వైపే పోవాలి, మిట్ట మధ్యాహ్నం సారా తాకూడదు, ఏవేవైతే రూల్స్ అన్ని చెప్పారో అలాంటివన్నీ రూల్స్ ఫాలో చేయకపోతే ఏమవుతుందండి? మనమే ఎన్నుకున్న ప్రభుత్వం అయినా కానీ మనల్ని శిక్షిస్తుంది. అయితే శిక్షిస్తుంది. అలానే ఈ యొక్క ప్రకృతి నియమాలు అనేటువంటివి కూడా మనకి విధించబడినటువంటి రూల్స్. ఈ రూల్స్ని ఫాలో అవ్వకపోవడం వల్ల మనకు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఈ భౌతిక శరీరాలు. అందుకని ఇక్కడ జీవులందరూ విధికి ఇతర జీవులకు లేదా దేహ మనస్సులకు సంబంధించినటువంటి వివిధ దుఃఖములను పరిహరించుటకు యత్నించుచున్నారు. అంటే భౌతికమైనటువంటి కష్ట సుఖాలని అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నాం, మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అయినను వాటిని నివారించుటకు వారు ఎన్ని యత్నములు చేసినను ప్రకృతి నియమములచే బద్ధులుగా ఉండవలసి వచ్చింది. అంటే మనకు అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిది అని అనిపిస్తుంది. కానీ అది ప్రకృతి నియమం ఎలా ఉంది? ప్రకృతి నియమానికి అనుగుణంగానే మన కోరికలు ఉన్నాయా? ప్రకృతి నియమాలకి అనుగుణంగానే మనం వాటిని తీర్చుకుంటున్నామా అనేటువంటిది ఇంపార్టెంట్. ఒక్కొక్కళ్ళ దృష్టిలో ఒక్కొక్కటి న్యాయం అవ్వచ్చు, ఇంకొకళ్ళ దృష్టిలో అది అన్యాయం అవ్వచ్చు. కానీ ప్రకృతి నియమం ప్రకారం అది న్యాయమా అన్యాయమా అనేటువంటిది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మన పనులు మనం చేసుకుంటే ప్రకృతి నియమాలు మనల్ని శిక్షించవు. సో ఆ విషయం మనకి ఇక్కడ చెప్తున్నాం. చదవండి మాతాజీ. భాష్యం: రొట్టె ముక్కకాయ లేదా కర్ర దెబ్బకాయ కుక్క అచ్చటచ్చట పరిభ్రమించినట్లుగా జీవుడు కూడా సుఖవంతుడగుటకు ప్రయత్నించుచు భౌతిక క్లేశములు గ్రహించుచు పలు విధములుగా యోచించుచు నిరంతరం పరిభ్రమించుచుండును. దీనినే జీవన సంఘర్షణ అందురు. దుఃఖమును పారదూరుడికి ఎన్ని ప్రణాళికలు యోచింపవలసి వచ్చునో దైనందిక జీవితం అందే మనం ప్రత్యక్షంగా గాంచవచ్చును. ఒక దుఃఖము నివారించుటకు మనము మరొక దుఃఖమును పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చుచుండును. ధనము లేనందున దరిద్రుడు కష్టపడుచుండును, కానీ అతడు ధనవంతుడు కాగోరినచో అనేక విధములుగా సంఘర్షణ నలుసుకోవలసి వచ్చును. నిజమునకు అది మాయాజాలమే గాని సక్రమగు పరిహార విధానము కాదు. మనిషి తనకు ప్రాపించిన స్థితి పూర్వకర్మల వలన కలిగిందని చక్కగా నెరిగి దాన్ని పరిహరింప యత్నించుటకు బదులు లభించిన దానితోనే సంతుష్టుడైనచో తన శక్తినంతటినీ భక్తి యోగ పురోగతికే వినియోగించగలడు. వేదవాజ్యమైన ఇదే ఉపదేశించబడింది. తస్సైవ హేతు ప్రయతేత కోవిదో నలభ్యతే యద్మమతాం ఉపరధ్య తల్లభ్యతే దుఃఖవదన్యత సుఖం కాలేన సర్వత్ర గభీరం గభీరం హా. నిజముగా బుద్ధిమంతులైన వారు, తత్వచింతన కలిగిన వారు నగు మనుజులు అత్యున్నత లోకము మొదలుగా అధోలోకము వరకు పరిభ్రమించినను లభించినట్టి ప్రయోజనము కొరకే యత్నింపవలను. ఇక ఇంద్రియ భోగ సుఖములకు సంబంధించినంత వరకు మనము కోరుకున్నను దుఃఖములు ఎట్లు కలుగుచున్నవో అట్లే అది కూడా కాలక్రమమున అప్రయత్నముగా లభించగలదు. భాగవతం 1.5.18 కనుక మనుజుడు తన భక్తి భావనను వృద్ధి కావించుకున్నటకే యత్నించవలను గాని భౌతిక స్థితిని మెరుగుపరచున్నట్టు యత్నించుట్లో కాలము వ్యర్థపరచరాదు. నిజమునకు భౌతిక పరిస్థితిని బాగుపరచుటకు వీలు లేనేలేదు. బాగుపరచుట అనగా మరొక దుఃఖమనే పరిస్థితిని గ్రహించుటయే. కానీ మనం మన భక్తి భావన వృద్ధిపరచుకున్నటకు యత్నించినచో భౌతిక జీవిత క్లేశము ప్రత్యేకము ఒక యత్నం లేకుండగానే అంతరించగలవు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు కౌంతేయ ప్రతిజానిహీన నమే భక్త ప్రణశ్యతి
భగవద్గీత 9:31 ఓ కౌంతేయ నా భక్తుడు ఎన్నడును నశింపడని ధైర్యంగా ప్రకటింపుము అని పలికెను. కనుక భక్తి యోగ పదమును చేపట్టిన వారు దేహమునకు మనస్సునకు సంబంధించిన కష్టములు మరియు ఇతర జీవుల వలన దైవవశమున కలిగిన నష్టం కష్టములు ఉన్నప్పటికీ ఏనాడును నశింపరు. హరే కృష్ణ. ఓకే మత. సో ఇక్కడ సింపుల్ గా చెప్పాలి అంటే ఈ భౌతిక జీవితంలో ఉన్నటువంటి కష్టాలు సుఖాలు అనేటువంటివి ప్రకృతి నియమాల ద్వారా వస్తున్నాయి మనకి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే పూర్వజన్మలో ఏవేవో కర్మలు చేసాము ఆ కర్మలకి అనుగుణంగా ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి సుఖాలైనా లేకపోతే కష్టాలైనా దానికి ఇంకొకరిని నిందించాల్సినటువంటి అవసరం కూడా లేదు. మన లైఫ్లో మన బంధుమిత్రులే కావచ్చు లేకపోతే మనకి చుట్టూతో ఉన్నటువంటి పరిస్థితులే కావచ్చు మన సమాజంలో మనకు ఉన్నటువంటి గౌరవమే కావచ్చు లేదా అగౌరవమే కావచ్చు బయటికి వెళ్తే మనకి ఎదురయ్యేటువంటి కష్టాలే కావచ్చు సుఖాలే కావచ్చు మనం అనుభవిస్తున్నటువంటి జీవితం ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్రకృతి నియమం ప్రకారంగా మనకి ఇవ్వబడినటువంటిది. దాన్ని మార్చాలి అనేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటిది మూర్ఖత్వం. అయితే ఈ ప్రకృతి నియమాల ద్వారా ఇవ్వబడినటువంటి ఈ ఒకవేళ మనం కష్టాలే అనుభవిస్తున్నాం అనుకోండి, ఈ కష్టాలని మనం కోల్పోవాలి సుఖాలను మాత్రమే పొందాలి అనేటువంటి ప్రయత్నం చేయటం ఏదైతే ఉందో అది మీ కర్మకి వ్యతిరేకంగా మీరు చేస్తున్నటువంటి పని అవుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా కానీ మనము ఈ కష్టాన్ని అనుభవించాల్సిందే. కష్టాన్ని అనుభవించకుండా నీ కర్మలని తీసేయటం అనేటువంటిది సాధ్యం కాదు. కాకపోతే మనము చాలామంది దగ్గరికి వెళ్ళిపోయి పూజలు చేయించి క్షుద్ర పూజలు చేయించి లేదా హోమాలు చేయించి అది చేయించి ఇది చేయించి ఏదో ఒక రకంగా ఈ కష్టం తీసేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వెంటనే మనకి దాని యొక్క రిలీఫ్ కూడా దొరుకుతుంది. కొన్ని కొన్నిసార్లు మనకి కొన్ని కొన్ని పూజలు చేయమని చెప్తే, కొన్ని యజ్ఞాలు చేయమని చెప్తే, కొన్ని ఏదో శాంతి పూజలు చేస్తే మనకు కొంతవరకు రిలీఫ్ అనేది కూడా వస్తుంది. కానీ అది తాత్కాలికమైనటువంటి రిలీఫ్. ఈ జన్మంతా నువ్వు పోస్ట్ పోన్ చేసుకున్నావు అనుకున్న ఆ కష్టాన్ని వచ్చే జన్మలో ఆ కష్టాన్ని అనుభవించాల్సి ఉంటుంది. కాకపోతే మనం చేయాల్సిందల్లా ఏమిటి అని అంటే ఇలాంటి భౌతికమైనటువంటి సుఖాల కోసం తాపత్రయపడుతూ మనం సమయాన్ని వృధా చేసుకోవద్దు. మనం ఆ కర్మని భగవంతుడు మనకిచ్చాడు, మన ప్రకృతిని అనుగుణంగా మనకిచ్చాడు అనేటువంటి దాంతో స్వీకరించి భగవంతుడికి గనక శరణం వేడితే మనకి అనుభవించేటువంటి కష్టం కొంచెంలో పోతుంది. అలా కాకుండా మనం భగవంతుడిని గనక వ్యతిరేకిస్తే నాకెందుకే నేను మనం నేను పుట్టినప్పటి నుంచి నేను అసలు ఒక్క తప్పు కూడా చేయలేదు, అందరినీ గౌరవిస్తూ వచ్చాను, భగవంతుడిని పూజిస్తూ వచ్చాను, అయినా సరే నాకెందుకు భగవంతుడి కష్టాలు ఇస్తున్నారు, అయితే భగవంతుడు లేడేమో అందుకనే నేను అనవసరంగా పూజిస్తున్నానేమో, ఇలాంటి ఒక భావనలో కనుక మనము మిస్గైడ్ అయిపోతే కనుక మనం చాలా కోల్పోతాము. కాబట్టి సరి అయినటువంటి పరంపరను ఆశ్రయించి జ్ఞానాన్ని పొందితే ఇవన్నీ తెలుస్తాయి. సో ఆ జ్ఞానంతో మనం ఈ కర్మలన్నీ కూడా మనం తీసేసుకోవడానికి ఇది ఒక మార్గము అని తెలుసుకొని భగవంతుడిని శరణం వేయాలి. భగవంతుడిని శరణం వేడితే మీ కష్టాలు తగ్గుతాయి. అంతేకాని భౌతికంగానో లేకపోతే ఇంకా ఏదేదో యజ్ఞయాగాలు చేయటం వల్లనో కష్టాలు తీరతాయి అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వం, అలా చేయొద్దు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకని భగవద్గీతలో చూడండి 9:31లో నా భక్తుడు ఎన్నడను నశింపుడని ధైర్యముగా ప్రకటింపుము అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే మీకు ఈ సుఖము కానీ కష్టం కానీ అలాంటి వాటికి కలత చెందే లాంటి పరిస్థితి లేనటువంటి స్థితి ఎవరికి వస్తుంది అని అంటే భక్తుడికి వస్తుంది. అందుకని ఆ భక్తుడు ఎప్పటికీ కూడా నశించడు. ఈ విషయాన్ని మళ్ళీ గట్టిగా చెప్తున్నారు కృష్ణుడు, ప్రకటించుకో అని చెప్తున్నారు. సో సమాజం మొత్తానికి దండోరా వేసి మరీ చెప్పేసుకోవచ్చు. సో అది అంత ఖచ్చితంగా చెప్తున్నారు కృష్ణుడు భగవద్గీతలో. అందుకనే మనం భక్తి యోగ పదంలో ఉన్నాం. భౌతికంగా ఉన్నటువంటి కష్టాలు సుఖాలు అనేటువంటిది సహజం. సో ఒకవేళ మనం ఇప్పుడు కష్టంగా ఉన్నది, ఈ సుఖాలు పొందడం కోసం ఏదో ఒక ప్రయత్నం చేసి సుఖాలను పొందుదాము అనేటువంటి ప్రయత్నం చేసినా మళ్ళీ ఇంకొక కష్టం వచ్చేస్తుంది. సో అది రెండవ సుఖానికి తర్వాత సుఖాలు ఎంత న్యాచురల్గా వస్తాయో కష్టాలు కూడా అంతే న్యాచురల్గా వస్తాయి. సో దాన్నే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు ప్రభుపాదుల వారి భాష్యంలో అంటే, రొట్టె ముక్కకై లేదా కర్ర దెబ్బకై కుక్క అచటచటా పరిభ్రమించినట్లుగా జీవుడు కూడా సుఖం కోసం దుఃఖం కోసం యత్నించుచూ ఉన్నాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే. యదా హి పురుషో భారం తిరసా గురుముద్వహం సంస్కందేన స ఆధంతే తథా సర్వా ప్రతిక్రియా. హరే కృష్ణ ప్రభుజీ.
మనిషి శిరముపై భారమును మోయుచు అది బరువుగా అనిపించినప్పుడు దానిని భుజముపై నిడుకుని శిఖరమునకు కొంత ఉపశమనమును కలిగించుచుండును. ఈ ప్రకారము అతడు ఆ భారము వలన కలిగే శ్రమను నివారించుకొని ప్రయత్నించుచుండును. అయినను ఆ భారం నివారణకై అతడు ఏది యోచించినను దానిని స్థానాంతరము చేయుట తప్ప వేరేదియును చేయజాలడు. సో మనకి ఇప్పుడు మనం బాగా బరువు మోస్తున్నాం అనుకోండి, తల మీద పెట్టుకొని మోసుకునేటువంటి బరువుని మనం తగ్గించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అది అప్పుడు ఏం చేస్తామండి, తల మీద నుంచి భుజం మీదకు మార్చుకుంటాం. సో కొంతవరకు ఉపశమనం అనేది వస్తుంది, అంతేకాని పూర్తిగా దాన్ని తీసేయాలి అని అంటే నెత్తి మీద నుంచో లేకపోతే భుజం మీద నుంచో తీసి పక్కన పెడితే తప్ప ఆ భారం అనేటువంటిది తగ్గదు అనేటువంటి విషయం చెప్తున్నాం. చదవండి మాతాజీ. భాష్యము: భారమును ఒక చోట నుండి ఇంకొక చోటకు మార్చడి యత్నమునకు ఇది ఒక చక్కని వర్ణనము. తలపై బరువును మోయుచు అలసినవాడు దానిని భుజముపై నుంచుకొను దాని భావము అతడు ఆ శ్రమభారము నుండి బయటపడినాడని కాదు. అదే విధముగా మానవ సంఘము నాగరికత పేరిట ఒక కష్టమును నివారించుటకు ఇంకొక కష్టమును తయారు చేసుకొనుచున్నది. ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశమునకు వేగంగా ప్రయాణించుటకు మోటార్ కార్లు తయారు చేయబడటను మనము గాంచుచున్నాము. కాని వాణిజ్య ఇతర సమస్యలను కూడా మనము సృష్టించుకుంటుమి. మోటార్ కార్ల కొరకు పలు రహదారులను నిర్మించవలసి వచ్చినది. అయినను వాహనముల సంఖ్యకు అవి సరిపోక కిక్కిరిసిపోవుట వాహన చలనము స్తంభించిపోవుట జరుగుతున్నది. దీనితో పాటు వాయు కాలుష్యము ఇంధన కొరత ఉండనే ఉన్నది. సారాంశం ఏమనగా మన క్లేశములను నివారించుటకు లేదా తగ్గించుటకు చేసడి ప్రయత్నము నిజమునకు ఒక క్లేశమును తొలగింపజాలకున్నవి. అది కేవలము నిత్య మాత్రమే. శిరముపై నున్న బరువును భుజముపై నిడుకొనుడే చందమునే అది పోలి ఉన్నది. మన సమస్యలన్నింటినీ నివారించుటకు గల ఏకైక నిజమైన విధానము దేవదేవుడకు శ్రీకృష్ణునికి శరణుచొచ్చి అతని రక్షణలో నిలుచుటయే. పరమశక్తివంతుడైన అతడు భౌతిక అస్తిత్వము నందలి మన కష్టమయ జీవనమునకు ఉపశమనము కలిగించుటకు అన్ని ఏర్పాట్లను కావింపగలడు. తల మీద నుంచి భుజం మీద పెట్టుకోవడం కాదు మనం చేయాల్సిన పని, తలం మీద నుంచి భుజం మీద నుంచి తీసి పక్కన పెట్టడం. ఈ పక్కన పెట్టేటువంటి విధానమే కృష్ణ సేవ అనేటువంటి విషయం చెప్తారు. సో ఎప్పుడైతే కృష్ణుడికి శరణు పొందుతామో అప్పుడు మనం ఇలాంటి బాధల నుంచి బయటపడతాము అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఇక్కడ చూడండి మనకి ఏం చెప్పారు అని అంటే, పూర్తిగా మనము కష్టాలని తొలగించలేము, ఒక కష్టాన్ని తొలగించాలి అనేటువంటి ప్రయత్నంలో ఇంకొక కష్టాన్ని కొని తెచ్చుకుంటాం. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు చూడండి మనకు కూడా బాడీలో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి మనం యాంటీబయాటిక్స్ వేసుకోవాలి, అవి తగ్గిపోవాలి. అవి వేసుకుంటే ఏమైతే అని దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే ఒక కష్టాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నంలో మనం మెడిసిన్ వాడితే ఆ మెడిసిన్ మనకి ఇంకొక కష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. సో ఆ విధంగా ఈ భౌతికమైనటువంటి క్లేశాలను తొలగించటం, పూర్తిగా తొలగించటము అనేటువంటిది సాధ్యం కాదు. ఏది భౌతికంగా ఉండి లేదు అంటే ఏదో భౌతికమైనటువంటి ప్రయత్నాల ద్వారా సాధ్యం కాదు, ఒక్కటి భగవంతుని శరణ చూస్తే తప్ప అది సాధ్యం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. నైకాంతత ప్రతీకారః కర్మణాం కర్మ కేవలం ద్వయం హ్య విద్యో హరే కృష్ణ ప్రభుజీ. నారదుని పలికెను ఓ పాపరహితుడా, కామ్యకర్మ ప్రభావమును కృష్ణ భక్తి రహితమగు వేరొక కర్మచే నెవ్వడును పరిహరింపజాలడు. అట్టి కార్యము కేవలము అవిద్య వలననే చేయబడుచుండును. నిద్రయందు భయంకరమగు స్వప్నము కలిగినప్పుడు దానిని కష్టప్రదమగు మతి విభ్రమముచే పరిహరింపజాలము. నిద్ర నుండి మేల్కాంచినటే దానికి ప్రతిక్రియ కాగలదు. అదే విధముగా అవిద్య మరియు మోహము వలననే మన భౌతిక అస్తిత్వము కలుగుచున్నందున కృష్ణ భక్తి భావన జాగృతము కానిదే అట్టి స్వప్నమయ స్థితి నుండి మనము బయటపల జాలము. సర్వ సమస్యల చర్మ పరిష్కారమునకు మన ఎందు కృష్ణ భక్తి భావన జాగృతము కావలసి ఉన్నది. ఓకే ప్రభు,
ఓకే, ఒక కష్టం నుంచి ఇంకొక కష్టంలోకి ఎందుకు పడుతున్నాము అని అంటే, మనము ఏం చేస్తున్నాము అని అంటే, కృష్ణ భక్తి భావన రహితమైనటువంటి కర్మతోటి మనము ఒక కష్టాన్ని తొలగించి సుఖపడాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకొక కష్టంలోకి వెళ్తాము అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే భక్తి అనేది సొల్యూషన్ ఒక కష్టం నుంచి బయటపడాలంటే, కానీ వేరే ఏదో సొల్యూషన్, వేరే ఏదో కర్మ మనకి, అంటే వేరే ఏదో ప్రతిక్రియ మనల్ని ఆ కష్టం నుంచి బయటపడేస్తుంది అనుకుంటే మాత్రం అది తప్పు. దాన్ని అవిద్య అంటారు. అవిద్య అంటే అజ్ఞానం. సో ఏదైతే కృష్ణ భక్తి సంబంధించినది కాదో అది అవిద్య. ఉదాహరణకి ఇక్కడ మనం ఒక కళ, భయంకరమైనటువంటి కళను కన్నాం అనుకోండి, ఆ కళ నుంచి లేకపోతే దాని నుంచి బయటపడటానికి ఇంకొక ఏదైనా వేరే ఏదైనా కలగంటమో, ఇంకా వేరే ఏదో భ్రాంతిలోకి వెళ్ళిపోతేనో అది సాల్వ్ అవుతుందా అని అంటే, మనం వేరే కర్మల్లోకి వెళ్ళిపోయి వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతే అది వేరే ప్రాబ్లం తీసుకొస్తుంది. సో అలా కాకుండా నువ్వు కృష్ణభక్తి భావంలోకి కనుక వస్తే కృష్ణుడు చింతనలోనే ఎప్పుడు ఉంటే ఆ భ్రమలు ఉండవు అనేటువంటి విషయం చెప్తున్నాను. అలాంటి పిచ్చి కళలు కూడా రావు మనకి. సో మనము ఇది నిజమైనటువంటి విద్య అనేటువంటి విషయం చెప్తున్నాను. ఇలా చేస్తే మనం అవిద్యలో లేనట్లు అనేటువంటి విషయం చెప్తున్నాం. మనం కృష్ణభక్తి భావనని జాగృతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడే మనకి ఈ ఈ కలతలన్నీ లేకపోతే ఈ క్లేశాలన్నీ తొలుగుతాయి అని చెప్తున్నాం. మాతాజీ, కామ్య భాష్యము, కామ్యకర్మలు రెండు రకములుగా నుండును. ఏదేని బరువును మనము శిరస్సుపై నుంచుకొనవచ్చును, లేదా భుజముపై నిడుకొనవచ్చును. నిజమునకు ఆ బరువును రెండు ప్రదేశములలో ఎచ్చర ఉంచినను సమానమే. అయినను ప్రతిక్రియ పేరిట ఆ బరువు స్థలాంతరము చెందుచున్నది. మూర్ఖులకు వారి భౌతిక జగత్తందు దేహ సౌఖ్యము కొరకై పెక్కు ఏర్పాట్లు కావించుకొనెదరని భక్త ప్రహ్లాదుడు దీనిని గురించి పలికి ఉండెను. అట్టి ఏర్పాట్లు విజయవంతమైనప్పటికీ కేవలం అవి మాయే అని ఎరుగక వారట్లు చేయుదురు. దేహం యొక్క మిథ్యాసుఖము కొరకే జనులు రేయం బవళ్ళు కష్టించి పనిచేయుచున్నారు. కానీ సుఖమును బడయుటకు అది మార్గము కాదు. భవబంధము నుండి బయటపడి భగవద్ధామమునకు చేరుటియే నిజమైన సుఖము. కనుకనే వేదములు ఈ భౌతిక జగత్తునందరి అంధకారముననే నిలువక ఆధ్యాత్మిక జగత్తు యొక్క వెలుగునకు పొమ్ము అని బోధించుచున్నవి. భౌతిక దేహము యొక్క క్లేశమును పరిహరించుటకు మరియు మరి యొక్క క్లేశ పరిస్థితిని మనిషి స్వీకరింపవలసి వచ్చును. కావున రెండు పరిస్థితులు కూడా మాయామయములే. ఒక కష్టమును నివారించుటకు వేరొక కష్టమును గ్రహించుటలో ఎట్టి లాభమూ లేదు. సారాంశం ఏమనగా, భౌతిక జగత్తులో ఉన్నంత వరకు మనుషుడు సుఖమును పడియజాలడు. ఈ జగత్తు నుండి పూర్తిగా బయటపడి భగవద్ధామమునకు వేడులటయే దానికి ఏకైక ఉపాయము. హరే కృష్ణ ప్రభు. సో మనం భౌతిక జగత్తులో ఉన్నాం కాబట్టి ఈ భౌతిక జగత్తులో దుఃఖాలు అనేటువంటివి సహజం. సో ఇలాంటి దుఃఖాలని మనము ఈ భౌతిక జగత్తులోనే మనము ఉంటూ ఈ దుఃఖాలను పోగొట్టాలి అనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది న్యాచురల్ కాదు. కాబట్టి దుఃఖాలయమని భగవంతుడే చెప్పేశారు, కృష్ణుడే చెప్పేశారు మనకి భౌతిక జగత్తుకి నిర్వచనం దుఃఖాలయము అనేటువంటి విషయం చెప్పారు. మరి దుఃఖాలయంలో ఉన్నప్పుడు దుఃఖాలు కాకపోతే ఇంకేమీ ఉండవు. కాబట్టి అలాంటి దుఃఖాలను మనం కోల్పోవాలి అనేటువంటి ఇంకొక ప్రయత్నం చేసి ఇంకొక దుఃఖం తెచ్చుకోవడం కాదు, మనం చేయాల్సింది దుఃఖాలయం నుంచి బయటపడాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఈ దుఃఖాలయం నుంచి బయటపడడం అంటే భౌతిక జగత్తు నుంచి బయటపడి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడమే కరెక్ట్ సొల్యూషన్ అనేటువంటి విషయం చెప్తున్నారు. మనసాలింగ రూపేణ స్వప్నే విచరతో యతాం. రాధారాణి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. స్వప్నమున కొన్ని మార్లు పెద్ద పులిని లేదా సర్పమును గాంచి మనము భీతి చెందినను, నిజమును కచ్చట పెద్ద పులి గాని సర్పము గాని లేవు. ఈ విధముగా ఏదో ఒక పరిస్థితిని సూక్ష్మ రూపమును సృష్టించుకొని దాని పరిణామములను మనము అనుభవించుచుందుము. మనం నిద్ర నుండి మేల్కొల్చనిదే అట్టి కష్టములు నివారింపబడవు. ఓకే, మనం స్వప్నంలో ఒక భయంకరమైనటువంటి పులి సింహం మనం వెంటబడిందని మనం అనుకున్నాం అనుకోండి, మనం స్వప్నంలో ఉన్నప్పుడు చాలా భయపడతాం కదండి. కానీ అది నిజంగా ఉందా? పులి, ఆ పులి సింహం నిజంగా ఏమి లేదు. అలానే
మన భౌతిక లోకంలో ఉన్నటువంటి కష్టాలను చూసి కూడా అలానే మనం ఉలిక్కి పడకూడదు. స్వప్నంలో చూసిన పులిలాగానే మనం భావించాలి ఈ భౌతిక లోకంలో మనకు వస్తున్నటువంటి కష్టాలు కూడా. ఎందుకంటే ఇవి కూడా శాశ్వతం కాదు, ఇవి కూడా నిజం కాదు, ఇవన్నీ కూడా మనకి ఏర్పాటు చేయబడినటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో నుంచి మనం బయటపడి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొకసారి ఉండకుండా ఉండే విధంగా మనం ప్రయత్నం చేసేటువంటి విధానమే భక్తి యోగం. ఈ భక్తి యోగంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా శాశ్వతం కాదు, ఇవన్నీ కూడా అశాశ్వతం, వీటికి మనం కలత చెందకూడదు అనేటువంటి విషయం తెలుస్తుంది. మనలో స్టెబిలిటీ వస్తుంది, మనం తట్టుకునేటువంటి శక్తి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా మనం ఈజీగా తట్టుకుంటాం, ఇలాంటి వాటికి మనం భయపడము. స్వప్నము అని తెలుసుకున్నప్పుడు ఎప్పుడు ఎప్పుడైతే మనం స్వప్నము అని తెలుసుకుంటామో అప్పుడు మనకి ఆ పులి ఏమన్నా అనేటువంటి విషయం ఉంటుంది. అదే స్వప్నము అని మనం కనుక తెలుసుకోలేదనుకోండి, పులిని చూసి మనకి చెమటలు పట్టేస్తాయి కదండి, భయపడతాం, కలవరిస్తూ ఉంటాం. సో అలాంటి కలవరింతలు ఏవైతే ఉంటాయో ఇక్కడ మనం భౌతిక లోకంలో ఉండి కష్టాలని అనుభవిస్తూ మనం ప్రతిస్పందన ఎలా చేస్తాం, భయం ఎలా పడుతున్నామో అనేటువంటిది దాన్ని ఆ స్వప్నంలో ఉన్నటువంటి వ్యక్తి చూసినటువంటి పులికి చూసి భయపడిన దాంతో సమానం అని చెప్తున్నారు. చెప్పండి. వేదములందు తెలుపబడినప్పుడు జీవుడు ఎల్లప్పుడూ స్థూల సూక్ష్మ దేహములగు అంటే రెండు రకములైన భౌతిక దేహములు వేరుగా ఉండును. మన కష్టాలన్నిటికీ కారణం ఈ భౌతిక దేహములే. ఈ విషయము భగవద్గీత 2.14 యందు ఇట్లు వివరింపబడినది. మాత్రా స్పర్శ సుఖౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద అగమాపాయినో నిత్యస్తభారత. ఓ కౌంతేయ, తాత్కాలికములైనటువంటి సుఖ దుఃఖముల రాకయు, కాలక్రమమున వాటి పోకయు, శీత గ్రీష్మ కాలముల రాకపోకల వంటివి. ఓ భారత, ఇంద్రియానుభవం వలన కలుగు అటువంటి ద్వంద్వములను కలత చెందక సహించుటను మనుజుడు నేర్వలెను. దేహం వలన కలిగే కష్టములన్నీను రాకపోకలు కలిగినవని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడుకు ఆ విధముగా తెలియజేశాను. కనుక వాణ్ణి ఓర్చుకొనుటకు మనుజుడు నేర్వలెను. భౌతిక అస్తిత్వమే మన సమస్త క్లేశములకు కారణమై ఉన్నది. భౌతిక పరిస్థితి నుండి ఒక మారు బయటపడినంతటా ఇక కష్టములు కలగబోవు. కనుకనే మనిషి తాను దేహమును గాక నిజమునకు బ్రహ్మమునని అనుభూతమనుకొనవలసి ఉన్నదని వేదములు ఆదేశించున్నవి. బ్రహ్మభూత స్థితికి చెందిన కర్మలలో అనగా భక్తియుత సేవలో నెలకొనినదే అట్టి అవగాహనము పూర్తిగా అనుభవమునకు రాదు. కనుక భౌతిక పరిస్థితుల నుండి బయటపడుటకు మనుజుడు కృష్ణ భక్తి భావనను చేపట్టవలసి ఉన్నది. దానికి అది ఒక్కటే ఉపాయం. హరే కృష్ణ. థ్యాంక్స్. సో ఈ ఈ సుఖదుఖాలు అనేటువంటివి ఏ విధంగా అయితే ఎండాకాలం తర్వాత వానాకాలం, వానాకాలం తర్వాత చలికాలం వస్తుందో అలా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాటికి మనము భయపడకూడదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అది భగవద్గీతలోనే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తెలియజేసినటువంటి విషయం. అయితే మనం చేయాల్సిందల్లా ఏంటి, మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఇవి ఎలాగూ వస్తాయి కానీ వీటిని తట్టుకునే పరిస్థితిని మనం కలుగు చేసుకోవాలి. అదొక్కటే సొల్యూషన్. సో అలా కలుగు చేసుకోవడానికి మనము చేయగలిగినట్టు అంటే ఈ ఈ భౌతిక అస్తిత్వంకి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇవన్నీ యాక్చువల్గా ఇప్పుడు మనకి రెండు రకాల శరీరాలు ఉన్నాయి. ఒకటి స్థూల శరీరము, ఇంకొకటి సూక్ష్మ శరీరం. అయితే ఈ స్థూల శరీరానికి వచ్చినటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏదైతే ఉన్నాయో వీటిని మనకు నిజమైనటువంటి ప్రాబ్లమ్స్గా పరిగణించకూడదు. స్థూల శరీరానికి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. సో ఏ విధంగా అయితే ఎండాకాలం చలికాలం వస్తుందో అలా. సో కానీ మనం కాన్షియస్నెస్ అనేది ఇంపార్టెంట్, మన చేతనం అనేది ఇంపార్టెంట్, అది మన సూక్ష్మ శరీరాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆ సూక్ష్మ శరీరం యొక్క చేతనాన్ని మార్చటము అనేటువంటిది మనం చేయగలిగినటువంటి నిజమైన ట్రీట్మెంట్. స్థూల శరీరానికి ట్రీట్మెంట్ చేసి కూడా ఏమీ లాభం లేదు, ఎందుకంటే స్థూల శరీరమే శాశ్వతం కాదు. అలాంటప్పుడు మనం సూక్ష్మ శరీరానికి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ ఉపాధి. సో అందుకని మనం ఇక్కడ కృష్ణ చైతన్యానికి రావడం, కృష్ణ భక్తి భావనకి రావడం ఏదైతే ఉందో అది మనం స్థూల శరీరానికి కాదు సూక్ష్మ శరీరానికి చేస్తున్నటువంటి ట్రీట్మెంట్. అప్పుడే మనము ఇలాంటి స్థూల శరీరాన్నే పొందేటువంటి పరిస్థితి రాకుండా మనం పొందితే అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి క్లేశాలు మనకి రాకుండా ఉంటాయి. నెక్స్ట్. యతోనర్ధ పరంపరా శ్రుతిస్తద్వ్య వచ్చేదో సంశ్రుతిస్తద్వ్య వచ్చేదో
భక్త్యా పరమయా గురౌ వాసుదేవే భగవతి భక్తి యోగః సమాహితః సద్వ్రీచీనేన వైరాగ్యం జ్ఞానం చ జనయిష్యతి. హరే కృష్ణ ప్రభుజీ. నిరంతర జన్మ మృత్యువులను కలిగించడ, అవిద్య నుండి బయటపడటయే జీవునికి నిజమైన లాభము. దాని కొరకు దేవదేవునికి అతని ప్రతినిధి ద్వారా శరణు చొచ్చుట ఏకైక ఉపాయము. వాసుదేవుని భక్తియుత సేవ లేనిదే మనుషునికి ఈ భౌతిక జగత్తు పట్ల పూర్తి వైరాగ్యం కలుగుట గాని నిజమైన జ్ఞానం అతని యందు ప్రకటమట గాని జరగదు. ఒక నిమిషం. సో ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మాట చెప్తున్నారు నారదుడు. సో నారదుడు చెప్తున్నటువంటి మాటను మనం బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పటి వరకు ఆయన చెప్పినటువంటి స్టోరీ ఒక ఎత్తు అయితే, ఈ రెండు మూడు శ్లోకాల నుంచి ఆయన చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఇంతకుముందు నీకు చెప్పినటువంటి పురంజనుడి స్టోరీ ఏదైతే ఉందో, ఆ పురంజనుడు కనుక ఏ విధంగా జీవితం మొత్తం గడిపేశాడో అలా గడపడం కాదు, భగవంతుడికి శరణు చోవాలి, చేయాలి, భక్తి యోగంలో ఉండాలి, సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఇది నీకు శాశ్వతంగా ప్రాబ్లమ్స్ని తొలగిస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు ఈ శ్లోకంలో. అది ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తుంది. నువ్వు భక్తి యోగంలో ఒక గురువుని ఆశ్రయించి చేయాలి అనేటువంటి విషయం చెప్తుంది. చూడండి ఇక్కడ, వాసుదేవునికి భక్తియుత సేవ లేనిదే మనుషునికి ఈ భౌతిక జగత్తు పట్ల పూర్తి వైరాగ్యం కలుగుట కానీ నిజమైనటువంటి జ్ఞానం అతని ఎందు ప్రకటము కావుట కానీ జరగదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంతకు ముందు లైన్ లో ఇంకా ఏం చెప్తున్నారు, అలాంటి దేవదేవునికి నువ్వు శరణు చేయాలి, శరణు పొందాలి అంటే ఆయన యొక్క ప్రతినిధిని ఆశ్రయించాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఆయన ప్రతినిధి ఎవరండి? గురువు గారు. గురువు. సో గురువు ఎంత పవర్ఫుల్ అంటే, మనం ఒకవేళ పతనం చెందినా కానీ మనల్ని మళ్ళీ భౌతిక లోకం నుంచి ఆధ్యాత్మిక లోకం తీసుకెళ్ళడానికి గురువు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. మనం అనుకుంటాం మనం గురువుని పొందేశాము, గురువు భౌతికంగా ఇప్పుడు లేరు, మనం ఏదైనా చెయ్యొచ్చు, మనకి గురువు ఇంకా లేరు. ఒకసారి గురువును పొందితే మతజీస్ ప్రభుజీస్, గురువు జన్మ జన్మలకి గురువు, ఈ జన్మకే గురువు కాదు. మనం ఒకవేళ కొన్ని కారణాల వల్ల ఈ జన్మలో మనము భౌతిక లోకాన్ని వదిలి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళకపోయినా గురువు మనల్ని వదిలిపెట్టరు. దానికి ఒక ఉదాహరణ ఎవరైనా చెప్తారండి? నేను ఇంతకు ముందు ఒక స్టోరీ చెప్పాను, బిల్వమంగళ ఠాకూర్ గురించి చెప్పాను, గుర్తుందా అండి ఎవరికైనా? బిల్వమంగళ ఠాకూర్ తెలుసు. బిల్వమంగళ ఠాకూర్ పతనం చెంది ఉన్నారు, కుటుంబంలో ఎన్ని కష్టాలున్నా పట్టించుకోకుండా తండ్రి మరణించిన రోజు కూడా వేషి దగ్గరికి వెళ్తారు. ఒక పక్క తండ్రి మరణించి చితి మీద ఉంటారు, ఈయన మాత్రం వేషి దగ్గరికి వెళ్తారు. అది కూడా బాగా తుఫానులో వర్షంలో పడి వేషి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి కోరికతో వేషి దగ్గరికి వెళ్తారు. కానీ ఆ వేషి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఆమె ఏం చేస్తుందండి? ఉపదేశం ఇస్తుంది. ఉపదేశం ఇస్తుందో ఆ ఉపదేశంతో ఆయన భక్తుడిగా మారిపోతారు. ఆ వేషి ఎవరు అనుకుంటున్నారు? పూర్వజన్ రామకృష్ణ ప్రభు కొంచెం మ్యూట్ చేస్తారా, హరే కృష్ణ ప్లీజ్. సో బిల్వమంగళ ఠాకూర్కి ఆ వేశ్య పూర్వజన్మలో గురువు, అంటే గురువు మనల్ని వదిలిపెట్టరు. అంటే నువ్వు ఎలాంటి పతన స్థితిలో ఉన్నా కానీ నిన్ను మళ్ళీ భౌతిక జగత్ నుంచి ఆధ్యాత్మిక జగత్తుని తీసుకెళ్ళడం కోసం అవసరమైతే ఆయన వేశ్యలా వచ్చారు. అలానే మన కోసం కూడా గురువు మళ్ళీ వస్తారు. ఏదో ఒక రకంగా మనల్ని మళ్ళీ భౌతిక లోకం నుంచి ఉద్ధరించి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అది? మనం గురువు నుంచి దీక్ష తీసుకున్నప్పుడు జరుగుతుంది. అంతేకాని గురువు నుంచి దీక్ష తీసుకోవడము అంటే ఏమిటి అని అంటే, గురువు మనకి ప్రామిస్ చేస్తున్నారు, నేను నిన్ను భౌతిక లోకం నుంచి ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్తాను అనేటువంటి విషయాన్ని మనకి ప్రామిస్ చేస్తున్నారు, ప్రమాణం చేస్తున్నారు. ఏ అలా ప్రమాణం, ఆయన ప్రమాణం అనేటువంటిది, ఆయన చేసినటువంటి ప్రమాణం అనేటువంటిది ఎప్పుడు నిలబెట్టుకుంటారు అని అంటే, ఆయన విధించినటువంటి నియమ నిబంధనలు మనం పాటించినప్పుడు మనల్ని ఆయన తీసుకెళ్ళడానికి అవసరమైతే మన దగ్గరకు కూడా వస్తారు. కాబట్టి మనం గురువుని నమ్మితే గురువు మనల్ని తీసుకెళ్తారు. అలాంటి పవర్ఫుల్ అనమాట. అందుకనే భగవంతుడు వాళ్ళని ప్రతినిధులు, వాళ్ళు భగవంతుడికి ప్రతినిధులు అని అన్నారు.
అలాంటి ప్రతినిధులకి మనం సేవ చేయాలి, అలాంటి ప్రతినిధులకి సరెండర్ అవ్వాలి, అప్పుడు మాత్రమే మనకి ఇది సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. చదవండి మాతాజీ. కృత్రిమ మగ భౌతిక పరిస్థితి పట్ల వైరాగ్యం బడిసడి విధానం ఇది అనగా భక్తి భావనను చేపట్టి దేవదేవుడకు వాసుదేవుని భక్తియుత సేవలో నిరంతరం నెలకొనుటయే దానికి ఉపాయమై ఉన్నది. ప్రతి ఒక్కరూ సుఖ భాగులగుటకు యత్నించుచున్నారు. ఆ సుఖను పడియుటకు అనుసరించిన విధానమే నిజ లాభం, అంటే స్వార్థగతి అనబడును. కానీ ఈ భౌతిక జగత్తునందు పరిభ్రమించడు బద్ధజీవుడు తన నిజ లాభము వాసుదేవుడని దుర్భాగ్యవశమున ఎరుగజాలడు. సంస్కృతి అంటే సంసారం అన్నది మిథ్యాపూర్వకమగు దేహాత్మ భావన వలన ఆరంభమవుచుండును. అట్టి భావన వలన అనర్థ పరంపర మొదలగును. నానా విధముగు ఇంద్రియ భోగములకై గల మానసిక కోరికలే నిజములకు అనర్థములు. ఈ ప్రకారము జీవుడు ఈ భౌతిక జగత్తులో అనేక విధములకు దేహములను పొందుచున్నాడు. కనుక మనిషి తొలుత మనస్సును నిగ్రహించవలను. దానిచే మనస్సులోని కోరికలు పవిత్రములగును. ఈ విధానము నారద పంచరత్నాత్మనందు సర్వోపాధి విముక్తం తత్పరేత్వేన నిర్మలం అని వర్ణించబడినది. మనస్సు శుద్ధిపడినదే భౌతిక పరిస్థితి నుండి బయటపడే ప్రశ్నయే ఉదయించదు. ఈ విషయమే శ్రీమద్ భాగవతము 1.7.6 నందు ఇట్లు చెప్పబడినది. చదవండి ప్రభుజీ. అనర్థోపశమనం దాక్షాత్ సాక్షాత్ భక్తి యోగం అధోక్షజే లోకస్యాజానతో విద్వాంశ్చక్రే సాత్వత సంహితం. జీవుని అపరిమితమైన భౌతిక క్లేశంలో భక్తియుత సేవా విధానము ద్వారా ప్రత్యక్షముగా శమింపగలవు. కానీ జన సామాన్యము ఈ విషయము నెరుగనందున విద్వాంసులైన వ్యాసదేవుడు పరమ సత్యమునకు సంబంధించిన ఈ వేదవాంగ్మయమును రచించెను. అనర్థము తను నవి ఈ జన్మ ఒక జన్మ నుండి ఇంకొక జన్మకు సంప్రాప్తమగుచుండెను. ఆ చిక్కు నుండి బయటపడుకు మనుజుడు వాసుదేవుని అంటే శ్రీకృష్ణ భగవాన్ భక్తియుత సేవను స్వీకరింపవలసి ఉండును. ఈ సందర్భమున గురు అను పదము ప్రధానమైనది. ఆ పదమునకు బరువైనది లేదా మహత్తరమైనది అని కూడా అర్థము చెప్పుకొనవచ్చును. ఆధ్యాత్మిక గురువు అనియు దానికి అర్థము కలదు. గురున్న సత్ నమోచేత్ సముపేత్య మృత్యుం అని ఋషభదేవుడు తన పుత్రులకు ఉపదేశించను. జన్మ మృత్యు వలయము నుండి శిష్యుని తప్పింపజాలని వాడు గురువు పదవిని స్వీకరింపరాదు. శ్రీమద్ భాగవతం 5.5.18 నందు వివిధ కామ్య కర్మల ఫలితమా కలిగినట్టి చర్య ప్రతిచర్యల శృంఖలమే నిజమునకు భౌతిక అస్తిత్వం అనబడును. అదే జన్మ మృత్యులకు కారణము. కేవలం వాసుదేవుని సేవలో నియుక్తమట ద్వారా మనుషుడు ఆ చక్రమును ఆపగలడు. ఓకే మాతాజీ, ఒక నిమిషం. సో ఇక్కడ ఇలాంటి ఈ జన్మ మృత్యు అనేటువంటి ఏదైతే ఉంది, ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి కష్టాలన్నిటి తొలగించుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఏమిటి అంటే వాసుదేవుని యొక్క భక్తియుత సేవ. ఈ వాసుదేవుని యొక్క భక్తియుత సేవలో మనల్ని ఉంచే విధంగా చేయగలిగినటువంటి వాడు ఆ వాసుదేవుని యొక్క ప్రతినిధి అంటే గురువు. సో ఈ గురువు లేకుండా మనం వాసుదేవుడిని శరణు పొందలేము. గురువు ద్వారా మనం వాసుదేవుని శరణ పొందితే అప్పుడు మనం ఈ భౌతిక లోకం నుంచి బయటికి వెళ్తాము అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే అందుకోసమనే ఈ వ్యాసదేవుడు మనకి ఇలాంటి వేదవాంగ్మయాలన్నింటినీ కూడా రచించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనిషి శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తియుత సేవ అంటే వాసుదేవుని యొక్క భక్తియుత సేవను స్వీకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, అది కూడా గురువు మాధ్యమం ద్వారా అనేటువంటి విషయం చెప్తున్నారు. ఋషభదేవుడు కూడా మనకి నెక్స్ట్ రాబోయే కథల్లో వస్తుంది, ఋషభదేవుడి యొక్క కథ. సో ఋషభదేవుడు వచ్చినప్పుడు మనకి చాలా ఇంటెన్స్ గా ఉంటుందండి, ఋషభదేవుడి యొక్క భక్తి ఎలా ఉంటుంది అని. ఋషభదేవుడు అంటే స్వయంగా భగవంతుడి యొక్క అవతారమే, కానీ భగవంతుడి యొక్క అవతారమైనటువంటి ఋషభదేవుడు కూడా ఈ భౌతిక లోకంలోకి వచ్చినప్పుడు ఆయన కూడా భక్తి చేశారు. సో ఆయన కూడా భగవంతుడి యొక్క నామాన్ని తీసుకున్నారు. ఆయనకి 100 పుత్రులు. సో 100 పుత్రుల్లో మొదటి పుత్రుడు భరతుడు. సో ఆయనకి కూడా భక్తినే చేయమని చెప్పారు. ఏ విధంగా పరిపాలన చేయాలి, ఏ విధంగా భక్తి చేయాలి అనేటువంటి విషయాన్ని ఉపదేశించిన తర్వాతనే ఆయన వానప్రస్థానికి వెళ్ళడం అనేది జరిగింది. 100 పుత్రుల్ని నిలబెట్టి అందరికీ ఉపదేశం చేసి వెళ్తారు ఆయన. సో ఆ విధంగా మనము జన్మ మృత్యువు అనేటువంటి చక్రాన్ని బ్రేక్ చేయాలి అని అంటే ముందు మనం శిష్యులుగా మారాలి. మనం శిష్యులుగా అయి మనం గురువుని స్వీకరిస్తే తప్ప ఇది సాధ్యం కాదు అనేటువంటి విషయం శ్రీమద్ భాగవతం 5వ స్కందం 5వ అధ్యాయంలో కూడా తెలియజేయబడింది అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, అలా కాకుండా నాకెవరు గురువు అవసరలేదు, నేను అన్ని కర్మలు చేస్తూ ఉంటాను కాకపోతే పుణ్యకర్మలు చేస్తూ ఉంటాను నేను వెళ్ళిపోతాను అంటే ప్రతి కర్మకి ప్రతిచర్య అనేది ఉంటుంది. ఆ కర్మ ప్రతిచర్య
చర్య ప్రతిచర్యలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మాత్రం మనకి ముక్తి అనేది ఎప్పటికీ రాదు అని చెప్తున్నారు. ఓకే, ఇందాక చూసారు కదండి, గురువు ఒకసారి కమిట్ అయితే ఎలా మనకి అవసరమైతే వేష్యగా కూడా వచ్చి మనల్ని తీసుకెళ్తారు అనేటువంటి విషయం మనం ఇందాకే ఎలా చూసాము. అలా ఎవరు నిజమైనటువంటి గురువు అనేటువంటి దానికి నిర్వచనం ఇక్కడ చెప్తున్నారు. సో నిజమైనటువంటి గురువు ఎవరంటే, ఎవరైతే మనల్ని జన్మ మృత్యు చక్రం నుంచి బ్రేక్ చేసి భగవద్ధామానికి తీసుకువెళ్తారో ఆయన నిజమైనటువంటి గురువు. గురువు మన కర్మల్ని కూడా తీసుకొని మనల్ని భగవద్ధామానికి తీసుకువెళ్తారు. సో అలాంటి ఒక ధైర్యం ఒక గురువుకు మాత్రమే ఉంటుంది. కర్మలు కూడా తీసుకోవడం, ఇంకొకళ్ళ కర్మ తీసుకోవడానికి మనం భయపడతాం, అమ్మో మనకెందుకు వచ్చింది, మనం ఈ లోకంలో ఇరుక్కుపోతామేమో అని మనం భయపడతాం. కానీ ఇలాంటి భగవంతుడి యొక్క ప్రతినిధులు ఉంటారు చూసారా, వాళ్ళు భయపడరు. వాళ్ళు మాత్రమే స్వీకరించి కూడా వాళ్ళు మనల్ని భగవద్ధామానికి తీసుకెళ్లే స్థితిలో వాళ్ళు నిలబడగలుగుతారు. మనం స్వీకరిస్తే మనం పతనం చెందుతాం, మనం ఈ పొజిషన్ నుంచి కిందికి వెళ్ళిపోతాం మనం. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. గురువు తీసుకుంటున్నాడు కదా అని చెప్పేసి మనం కూడా తీసుకోవడానికి రెడీ అయిపోకూడదు. చాలా మంది అంటూ ఉంటారు, నీ కోసం నేను అది చేస్తాను, నీ కోసం ఇది చేస్తాను, నీ కోసం ఆ పూజ చేస్తాను, నీ కోసం ఈ పూజ చేస్తానంటే వాళ్ళ కర్మలు మనం తీసుకున్నట్టు. సో వాళ్ళ కర్మలు మనం తీసుకోవడానికి రెడీ అవ్వకండి. సో ఎవరి కర్మలు వాళ్లే తీసుకుని వాళ్లే ముందుకు వెళ్ళాలి. మన కర్మలను తగ్గించుకునేటువంటి మార్గంలో కొత్త కర్మలు యాడ్ చేసుకోవద్దు మనం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్మ అనేటువంటిదే, భక్తుడు అనేటువంటి వాడు కర్మ అనేటువంటి దాని చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. ఈ కర్మని ఎలా నశించేయాలా అనేటువంటిదే భక్తుడి యొక్క నిరంతర ఆలోచన. సో ఇలాంటి నిరంతర ఆలోచన ప్రక్రియలో ఇంకెవరి కోసమో ఏదో చేసి మనం కొత్త కర్మలు సృష్టించుకొని మన కర్మలకు తోడు ఇంకా కొత్త కర్మలు యాడ్ చేసుకునే విధంగా మనము మన యొక్క సాధన అనేటువంటిది ఉండకూడదు. చాలా జాగ్రత్తగా భక్తిని ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళి ఇవన్నీ కూడా మనకి గురువు ఆధ్వర్యంలో మాత్రమే తెలుస్తాయి. ఇవన్నీ కూడా మనకి గురువు ఆధ్వర్యంలో మాత్రమే, అది భగవంతుడి యొక్క ప్రతినిధిగా వచ్చినటువంటి గురువు తీసుకుంటే ఆధ్యాత్మిక స్థాయిలో నిలబడగలడు ఆయన తీసుకొని కూడా. కానీ మనం తీసుకొని మనం నిలబడలేము, మనం పతనం చెందుతాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సేవలోనే నియుక్తం అవ్వాలి. ఆ విధంగానే మనం ఈ చక్రాన్ని మనం బ్రేక్ చేయగలుగుతాం. అలా మనల్ని చేయించగలిగినటువంటి వాడే నిజమైనటువంటి గురువు. అంతే తప్ప మనం ఎక్కడ పోయినా ఏం కాదు, మనకి మనల్ని పట్టించుకునేటువంటి వాడు గురువు కాదు. మనల్ని కృష్ణుడికి కనెక్ట్ చేయనటువంటి వాడు నిజమైనటువంటి గురువు కాదు. ఏమేమి తత్వాలు చెప్పినా, ఏమేమి శాస్త్రాలు చెప్పినా, ఎంత ఆరోగ్యం గురించో లేకపోతే ఐశ్వర్యం గురించో బోధనలు చేసినా, మీ అందరిని వాళ్ళు పాదాలు కడగమని అడిగించుకొని వాళ్ళు 1016లు 2016లు తీసుకొని మీకు ఏదో ఆశీర్వాదాలు ఇచ్చినా, వాళ్ళు నిజమైనటువంటి గురువులు కారు. ఎప్పటి వరకు అని అంటే వాళ్ళు మిమ్మల్ని భగవంతుడికి కనెక్ట్ చేయనప్పుడు. సో గురువు ఏం చేస్తాడంటే మనల్ని భగవంతుడికి కనెక్ట్ చేస్తాడు. సో అలా కనెక్ట్ చేయనటువంటి వాడు మనకి గురువు కానే కాడు అనేటువంటి విషయం మనం అర్థం చేస్తాం. అందుకని మనం గురువుని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఆయన గురువు, ఆయన భగవంతుడికి కనెక్ట్ అయి ఉన్నటువంటి వాడైతేనే ఆయన మనల్ని భగవంతుడికి కనెక్ట్ చేయగలడు. సో అది ఇంపార్టెంట్. అందుకనే పరంపర ఇంపార్టెంట్. సో పరంపర విచ్ఛిన్నం అయిపోతే, అలాంటి విచ్ఛిన్నమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి గురువుని స్వీకరిస్తే మనం భగవంతుడిని చేరుకోలేము. అందుకనే భగవద్గీత కూడా శ్రీకృష్ణ భగవానుడు బోధించినప్పుడు 4వ అధ్యాయంలో చెప్తాడు, పరంపర విచ్ఛిన్నం అయిపోయింది కాబట్టి మళ్ళీ నేను నీకు మళ్ళీ నేను విద్యనిస్తున్నాను అనేటువంటి విషయం చెప్తాడు. కాబట్టి విచ్ఛిన్నమైనటువంటి పరంపరలో మనం ఉండి మనము గమ్యాన్ని పొందలేము అనేటువంటి విషయం తెలుసుకోవాలి. చాలండి. వాసుదేవ, వాసుదేవుని సేవ ఎందు వనర్చబడే కర్మలే భక్తి అనబడును. వాసుదేవుడే పరతత్వము కనుక మనుజుడు అతని సేవ ఎందే నియుక్తుడు కావలను, కానీ దేవతల సేవ ఎందు కాదు. భక్తి యోగం అన్నది సాధన దశ, అంటే నియమమైన నిబంధనలు పాటించడం స్థితి నుండి ఆరంభమై దివ్యముగ ప్రేమయుత స్థితి వరకు పురోగమించును. దాని ఎందరు అన్ని స్థితులు ప్రయోజనము వాసుదేవుని సంతృప్తివే. వాసుదేవ భక్తి అందు పరిపూర్ణుడైనప్పుడు మనుషుడు దేహ సేవ నుండి అనగా భౌతిక అస్తిత్వమునందరి తన ఉపాధి నుండి పూర్తిగా విరాగుడగును. ఆ రీతి వైరాగ్యను పడిచిన పిమ్మట అతడు జ్ఞానం నందు పరిపూర్ణుడై వాసుదేవుని సేవలో పూర్ణంగా నియుక్తుడగును. జీవేర స్వరూప హయ కృష్ణేర నిత్యదాస, ప్రతి జీవుడు తన స్వరూపమును బట్టి శ్రీకృష్ణుని నిత్యదాసుడే అని శ్రీ చైతన్య మహాప్రభు పలికిరి. వాసుదేవ భక్తిలో నియుక్తుడైనంతనే మనుజుడు తన సహజ స్థితిని పొందగలడు, అదియే ముక్తి స్థితి అనబడును. ముక్తిర్హితాన్యథా రూపం స్వరూపేణ వ్యవస్థిత. ముక్తి స్థితిలో జీవుడు తన మూలమగ భక్తి కృష్ణ భక్తిలో నిలిచి ఉండును. నేను నాది అనడి మిథ్యాభావంలో
చేయబడి సంఘ సేవ, దేశ సేవ, జాతి సేవ, సునక సేవ, కారు సేవ వంటి అనేక రకములకు సేవలను అనాత్మ సేవ అతను త్యజించును. ఈ విషయమును ప్రథమ స్కంధంలో 2వ అధ్యాయంలో 1.2.7లో ఇటు చెప్పబడింది. వాసుదేవి భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానంచ యద హైతుకం. దేవదేవుడైన శ్రీకృష్ణుడు భక్తియుత సేవను కూర్చిన శ్రీకృష్ణునకు భక్తియుత సేవ కూర్చుడు ద్వారా మనుషుడు శీఘ్రముగా నిర్హేతుకమైన జ్ఞానమును మరి జగత్తు పట్ల వైరాగ్యమును పొందుచున్నాడు. కనుక మనుషుడు ఈ విధముగా భౌతికాభిలాష గాని మానిక మానసిక కల్పనము గాని కామ్య కర్మ గాని లేకుండా వాసుదేవుని భక్తి ఎందు నెలకొనవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇక్కడ వాసుదేవుడికి సేవ చేయటం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి భక్తి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. మనకి చూడండి, కొన్ని కొన్ని పరంపరలో ఉన్నటువంటి విషయాలు మనకి చాలా కష్టంగా ఉంటాయి చేయటానికి, కొంతమంది నచ్చరు. కొన్ని విధి విధానాలు ఏవైతే ఉంటాయో అవి పాటించడం అనేటువంటిది కష్టం. మరి భగవంతుణ్ణి పొందడం అనేటువంటిది అంత ఈజీ అండి? భగవంతుణ్ణి పొందడం అనేటువంటిది ఈజీయా? ఆ గమ్యం అనేటువంటిది చాలా ఈజీ అయితే మరి ఇలాంటి కఠినమైనటువంటి నియమాలు గురువులు పెట్టుండేవాళ్ళు కాదు. గురువులు కమిట్ అయ్యారు మనల్ని భగవద్ధామానికి తీసుకువెళ్ళాలని, భగవంతుడు ముందు నిలబెట్టాలని. మరి అలాంటప్పుడు గురువులు విధించేటువంటి నియమ నిబంధనలు ఏముంటాయో అవి కూడా కఠినంగానే ఉంటాయి. ఈ కఠినమైనటువంటి నియమ నిబంధనల్ని మనం పాటించే క్రమంలో మనకి కొన్ని నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చినా నచ్చకపోయినా మనం వాటిని పాటించాలి. ఎందుకంటే అవి గురువులు తెలుసుకొని ఇలా ఉంటేనే, కఠినమైనటువంటి సాధన చేస్తేనే నువ్వు భగవద్ధామానికి వెళ్తావు. కఠినమైనటువంటి గమ్యాన్ని చేరడానికి కఠినమైనటువంటి సాధన చేయాలి. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకోండి, ఎలా కష్టపడాలి మనం? డాక్టర్ అవ్వాలనుకోండి, ఎంత కష్టపడాలి మనం? అది ప్యూన్ అవ్వాలంటే ఏమైనా కష్టపడాలా? ఏ కష్టం అవసరంలా, డైరెక్ట్గా ఏ ఆఫీసులకైనా పోయి చీపిరి పట్టుకుంటే ప్యూన్ అయిపోతాం. కానీ మనం ఒక ఉత్తమ స్థితికి వెళ్ళాలి అనంటే దానికి సాధన కూడా ఉత్తమంగానే ఉండాలి. సో అలాంటి ఒక ఉత్తమమైనటువంటి సాధనని మనకి గురువులు బోధిస్తారు. సో ఆ సాధన క్రమంలో కొన్ని నియమాలు చెప్పారంటే మనం ఎదురు ప్రశ్నించకూడదు. ఎక్కడ చెప్పారు ఇది, ఎలా చెప్పారు ఇది, ఎందుకు చెయ్యాలి నేను ఇది, ఎందుకు వేరే పరంపరలో లేదు, ఈ పరంపరలోనే ఎందుకు ఉంది, ఇలాంటి ప్రశ్నలకి అర్థం లేదు. ఇక్కడ స్వయంగా ప్రభుపాదుల వారు రాస్తున్నటువంటి పర్పోట్లోనే చెప్తున్నారు. ప్రభుపాదుల వారు ఒకే దృష్టి ఉంది ఆయనకి, రెండో దృష్టి లేదు, మూడో దృష్టి లేదు, మూడు రకాలుగా ఆలోచించరు ఆయన. ఒకటే ఆలోచన, ఆయన గమ్యం కృష్ణుడు. కృష్ణుడు అనేటువంటి గమ్యాన్ని చేర్చడం కోసం ఆయన ఎలా ఉన్నారో అలానే మనల్ని కూడా ఉండమని చెప్పి. అందుకనే ఇక్కడ చూడండి, దేవతారాధనలు చేసేటువంటి వాళ్ళు గమ్యాన్ని చేరరు అనేటువంటి చాలా జాగ్రత్తలు. ఇవన్నీ కూడా ఫోర్స్ చేస్తున్నారు, బలవంతం చేస్తున్నారు. మనకు నచ్చిన విషయాలు ఇవి. మనం వాళ్ళకి ఇవ్వాలి, దేవతారాధన ఆపాలంటే ఆపలేము. మనం ఎప్పటి నుంచో చేసుకుంటూ వచ్చాము. కానీ అప్పుడు చేసినప్పుడు మనకు ఉన్నటువంటి గమ్యం వేరు, ఇప్పుడు గమ్యం వేరు. మన గమ్యం ఏంటో మనం తెలుసుకున్నాం. తెలుసుకున్నప్పుడు ఆ గమ్యానికి అనుగుణంగా మన యొక్క సాధనను కూడా మార్చుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ సాధన ఏమిటి అనేటువంటిది మన గురువులు మనకు ఉపదేశించారు. ఆ ఉపదేశానుసారం మనకు నచ్చినా నచ్చకపోయినా అది ఫాలో అవ్వాలి. కొంతకాలం ఫాలో అయిన తర్వాత దాని ఇంపార్టెన్స్ ఏంటో మనకు తెలుస్తుంది. జ్ఞానం అనేటువంటిది స్లో స్లోగా భగవంతుడు మనకి రివీల్ చేస్తారు. మనం పరంపరను ప్రశ్నించే స్థితిలో మనం ఉండకూడదు. ఎందుకంటే మనకు తెలియదు, ఇది ఎంత రీసెర్చ్ చేసి భగవద్ధామానికి వెళ్ళి భగవంతుడి యొక్క ప్రతినిధిగా ఉన్నటువంటి వాళ్ళు నియమించినటువంటి నియమ నిబంధనలు ఇవన్నీ. మనలాంటి ఎవరో ఒక సాధారణమైనటువంటి మనుషులు నియమించినటువంటి నియమ నిబంధనలు కావు. కాబట్టి ఆ పరంపరని గౌరవిస్తూ మనం గనక ముందుకు వెళ్తే తప్ప మనం భగవద్ధామానికి మనం వెళ్ళలేము. సో అది మనకి ఇక్కడ భక్తి యోగంలో ఉండడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఈవెన్ మీరు చూడండి, చైతన్య మహాప్రభువు కూడా ఈశ్వరపురి దగ్గర దీక్ష తీసుకున్నారు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చైతన్య మహాప్రభువుగా అవతరించి కూడా ఆయన కూడా గురువును పొందారు. అంతకుముందు వరకు పండితుడు, ఈశ్వరపురి దగ్గర దీక్ష తీసుకొని తిరిగి ఇంటికి వచ్చేటువంటి మార్గంలోనే శుద్ధ భక్తుడిగా మారిపోయారు. అంటే దీక్ష తీసుకున్న తర్వాత ఆయన ఈశ్వరపురి ఒక మంత్రాన్ని ఇచ్చారు చైతన్య మహాప్రభు. సో ఆ మంత్రం ఏమిటి అంటే హరే కృష్ణ మహామంత్రం. సో ఆ మంత్రాన్ని జపిస్తుంటే ఆయనకు వచ్చినటువంటి తన్మయత్వం అసలు ఆయన వేరే లోకంలోకి వెళ్ళిపోయారు. అందుకనే ఈశ్వరపురి అంటే గయా వెళ్ళారు. చైతన్య మహాప్రభు తన తండ్రి యొక్క అస్థికలు తీసుకొని గయ వెళ్ళారు. గయలో కలిపేసి అంటే మన గంగలో కలిపేసి రావడానికి వెళ్ళారు.
అక్కడ ఈశ్వరపురు కలుస్తారు. ఈశ్వరపురు కలిసి ఈశ్వరపురు దగ్గర దీక్ష తీసుకుంటారు. అంతకు ముందు కూడా ఈశ్వరపురు కలిశారు చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు చాలా పండితుడు. అయితే చైతన్య మహాప్రభు పండితుడు కాబట్టి ఈశ్వరపురు రాసినటువంటి ఒక కృష్ణుడికి సంబంధించినటువంటి ఒక బుక్ ని చైతన్య మహాప్రభుకి ఇచ్చి, నువ్వు చదువు దీన్ని, నువ్వు చదివి ఇందులో ఏం తప్పులు ఉన్నాయో చెప్పు అని అంటారు. చైతన్య మహాప్రభు చాలా తప్పులు కనిపిస్తాయి అందులో, ఎందుకంటే ఆయన పండితుడు కదా, సాంస్క్రిట్ పండితుడు ఆయన చైతన్య మహాప్రభు. సో సాంస్క్రిట్ పండితులకి మనలాంటి వాళ్ళు రాసినటువంటి సంస్కృతాన్ని చూస్తే 100 తప్పులు కనపడతాయి వాళ్ళకి. కానీ చైతన్య మహాప్రభు ఒక్క తప్పును కూడా ఎంచలేదు ఈశ్వరపురులో, ఈశ్వరపురు రాసినటువంటి బుక్ లో. ఈ పుస్తకం అంతా చదివాను నాకేమీ తప్పులు కనపడలేదు అంటారు. నిజానికి అది కాదు, నిజం కాదు. ఎందుకంటే ఆయన ఏమంటారు అంటే, చైతన్య మహాప్రభు కృష్ణుడు గురించి నువ్వు ఏమి రాసినా కరెక్ట్, కృష్ణుడు గురించి నువ్వు రాశావు కాబట్టి అందులో తప్పులు ఎంచడం అనేటువంటిది అది తప్పు, అది కరెక్ట్ కాదు అనేటువంటి విషయం చెప్తారు. సో అప్పుడు కలుస్తారు, కానీ తర్వాత అప్పుడేం భక్తుడు కాలేదు ఆయన. కానీ ఎప్పుడైతే గయా వెళ్ళి మళ్ళీ ఈశ్వరపురి దగ్గర దీక్ష తీసుకున్నారో అప్పుడు ఆయన మంత్రాన్ని పొంది, ఆ మంత్రాన్ని ఎప్పుడైతే గురువు దీక్ష ద్వారా పొందారో అప్పుడు ఆ మంత్రాన్ని జపిస్తే ఆయన తన్మయత్వానికి గురే. ఒకసారి మంత్రం తీసుకుని ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోతారు. అంత భౌతిక స్థితిలో ఆయన ఉండరే, ఒక్కసారి మంత్రం జపిస్తే ఆ స్థాయికి మన యొక్క మంత్ర జప సాధన అనేటువంటిది పెరగాలి. పెరిగినప్పుడు మాత్రమే మనం కూడా అసలు మంత్రం యొక్క విలువ ఏంటో మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఆ మంత్రాన్ని జపించడం అనేది కష్టంగా అనిపిస్తుంది మనకి, ఎందుకంటే అది నియమంలాగా మనం చేస్తున్నాం. కొంతమంది అంటారు కూడా, ఏమో అండి మీరు చెప్తున్నారు మేము చేస్తున్నాం, ఇది ఎక్కడ రూలు అంటారు. కానీ దాని వెనకాల కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో భగవంతుడి నామం అనేటువంటిది సతతం కీర్తయంతో మామని చెప్పారు. ఈ క్షణంలో ఆ క్షణంలో చేయాల్సింది, ఆ సమయంలో చేయాల్సింది, ఈ సమయంలో చేయాల్సింది అని కాదు, సతతం చేయాల్సినటువంటిది అనమాట అది. కాబట్టి అలాంటిది కనీసంగా మన గురువులు మన యందు కరుణతోటి దయతోటి 16 మాలలే చేయండి అని చెప్పారు కదండి. సో అలా చేస్తూ మన భౌతిక కర్మలు మనం చేసినా కానీ మనల్ని తీసుకెళ్తాను అని చెప్పారు. దానికి కూడా మనం ప్రశ్నలు వేస్తే అది మనం మన పతనాన్ని కోరుకున్నట్లే అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వాసుదేవుడే సర్వం అనేటువంటి విషయం తెలుసుకొని భగవంతుడి యొక్క నామాన్ని మర్చిపోకుండా గురు పరంపరలో మనకి ఇవ్వబడినటువంటి రూల్స్ ని ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవుతూ మనం భగవద్ధామానికి చేరుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, నెక్స్ట్. సోచి రాధేవ రాజర్షే కథాశ్రయ ఉన్నత శ్రద్ధ ధానస్య నిత్యదాస్యాధీయత హరే కృష్ణ ప్రభుజీ. ఓ రాజర్షి, శ్రద్ధావంతుడును సదా అచ్యుతిని మహిమలని శ్రవణము చేయుచు చేయువాడును భగవత్ కర్మలను వినుచు భక్తి యోగాభ్యాసమును మున నెలకొని యుండువాడును అగు మనుజుడు ఆ దేవదేవుని ముఖాముఖి గాంచుటకు శీఘ్రమే యోగ్యుడు కాగలడు. భాష్యము. వాసుదేవుని దివ్యమగు ప్రేమయుత సేవలో నిరంతరము నెలకొని ఇండుట అనగా ఆ దేవదేవుని మహిమల నిరంతరము శ్రవణమే. శ్రవణము కీర్తనము విష్ణుహు స్మరణము పాదసేవనము అర్చనము వందనము దాస్యము సఖ్యము ఆత్మ నివేదనము అనడి భక్తియోగ సూత్రముల ద్వారానే పరిపూర్ణత్వము సిద్ధించగలదు. భగవన్ మహిమలను శ్రవణము మాత్రమున చేతనే మనుజుడు దివ్య పదమును చేరగలడు. శ్రవణానికి అన్నిటికంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అభక్తుడు కూడా శ్రవణం చేయడం వల్ల భక్తుడైపోతాడు. సో మనలాంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే ఈరోజు శ్రవణం చేస్తున్నామో అది ఇక్కడ శ్రవణం గురించి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, భక్తి అభ్యాసంలో ఉండేటువంటి వాడు మాత్రమే దేవదేవుణ్ణి ముఖాముఖిగా ఉంచగలడు అనేటువంటి విషయం చెప్తున్నారు. ముఖాముఖి శీఘ్రమే గాంచడం అంటే ఏంటండి? శీఘ్రమే ముఖాముఖి భగవంతుణ్ణి చూడగలగడం అని అంటే ఏంటి? ఈరోజు మనం సాధన చేస్తే రేపు కృష్ణుడు వచ్చేసి మనకు కనిపించేస్తాడా? లేదు ప్రభుజీ, కనిపించడు. మరి ఇక్కడ ముఖాముఖి భగవంతుని చూడగలను అంటే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి దారి సుగమం కావడం ప్రభుజీ. ముఖాముఖి భగవంతుని ఓన్లీ ఆధ్యాత్మిక లోకంలో చూడగలం. ఓకే, అంటే మనం శీఘ్రమే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళగలం, అది మీనింగ్.
ఇలాంటి పదాలు మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా, తత్వాన్ని అర్థం చేసుకోకుండా, నేను నాకు సంవత్సరం నుంచి సాధన చేస్తున్నాను, నా కళ్ళకు కృష్ణుడు కనిపించేస్తున్నాడు, నా కళ్ళలో కృష్ణుడు వచ్చేస్తున్నాడు అని అంటే అది నిజమైనటువంటి భక్తులు పురోగమించినప్పుడు అలా జరగదు. అందుకని ఇలా ప్రభాతల వారికి చెప్తే ప్రభాతల వారు ఏమంటారు అంటే సరిగ్గా చాంటింగ్ నీకు కనపడ్డు అంట కదండి. సో కాబట్టి కొంచెం మనము భక్తిని అర్థం చేసుకుని ముందుకు వెళ్దాం. సో భక్తిని అర్థం చేసుకుని ముందుకు వెళ్తే అప్పుడు మనకి సరైనటువంటి పరంపర చెప్పినటువంటి విషయాలను అర్థం చేసుకుని ముందుకు వెళ్తే అప్పుడు మనకి భగవంతుడిని పొందగలుగుతాం, ముఖాముఖిగా అంచగలుగుతాం, భ్రమలు కాదు నిజంగా. యత్ర భాగవత రాజన్ సాధవో విషాదాశయ భగవద్గుణాను కథనం కథన్ శ్రవణ వ్యగ్రచేతస తస్మిన్ మహాన్ ముఖరిత మధుభిచరిత్ర పీయూషశేష సరిత పరిత స్రవంతి ఆయే పిభంత్య వితృషో రూపఘాడకర్ణై తాన్న స్పృశంస్త శనత్రు హరే కృష్ణ ప్రభుజీ. నిగమన బంధాన్ని అనుసరించుచు విశుద్ధ చేతసులై ఉండి భగవన్ మహిమే శ్రవణ కీర్తనములందు అత్యంత సంతులైనట్టు విశుద్ధ భక్తులు నివసించే ప్రదేశమున అధీతరంగమును బోలిన వారి అమృత ప్రవాహమును వినడు అవకాశం పొందగలిచినచో మనుజుడు జీవనావసరములై ఆకలి తప్పుకులను మరచి అన్ని విధములకు భయశోక మోహములకు అతీతుడగును. ఓకే, నవవిధ భక్తి గురించి ఇక్కడ ఎంత పవర్ఫుల్ గా చెప్తున్నారు వినండి. నవవిధ భక్తుల్లో ఉండండి శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, ఇవన్నీ ఇంతకు ముందు శ్లోకంలో చెప్పారు కదండి. ఇవన్నీ కూడా అర్చనం, వందనం, దాస్యం, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో, ఇవి వీటిలో కనుక మనం భక్తిలో శ్రవణ కీర్తనల ద్వారా ఎప్పుడైతే ఆసక్తులం అవుతామో అప్పుడు ఆటోమేటిక్ గా మనం భక్తుల సాంగత్యంలోకి వెళ్ళిపోతాం. సో మనం వద్దన ఏ విధంగా అయితే నదీ తరంగాలు, ఏ విధంగా అయితే ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి, నదీ తరంగములను పోలిన వారి అమృత ప్రవాహమును వినిడి అవకాశమును పొందగలిగిన చో అంటే ఇలా ఈ విధంగా భాగవతం లేకపోతే భగవద్గీత ఎవరైనా చెప్తుంటే వినేటువంటి అవకాశం పొందిన చో మనుషుడు జీవనావసరములైనటువంటి ఆకలి దప్పికలను కూడా మరుస్తాడు అని. మనం చూడండి, మనం ఎన్ని పనులు ఉన్నా కానీ పక్కన పెట్టేస్తున్నాం కదా, తినేది కూడా పక్కన పెడుతున్నాం, అదే తాగేది కూడా పక్కన పెడుతున్నాం, ఎందుకంటే 8 అయిపోయింది భాగవతం వినాలి. సో అంటే ఈ ఆకలి దప్పిక కూడా పోస్ట్ పోన్ చేసేస్తాం మనం భాగవతం వినడం కోసం. సో ఇది శ్రవణం యొక్క ప్రాముఖ్యత, శ్రవణంలో ఉన్నటువంటి వాడు చేసేటువంటిది. సో అలా మనం భౌతికమైనటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా లేకపోతే వాటిని కూడా లెక్క చేయనటువంటి స్థితికి మనం వెళ్తాము అనేటువంటి విషయం చెప్తున్నాం. చదవండి మాతాజీ. మంగతారు మాతాజీ, మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. భాష్యము, ఎచ్చటనైతే మహాభక్తులందరూ కలిసి జీవించుచు భగవన్ మహిమలను శ్రవణ కీర్తనములందు సదా నియుక్తులై ఉందిరో అచ్చోట కృష్ణ కృష్ణ భక్తి చక్కగా సాధ్యపడును. బృందావనం వంటి పవిత్ర స్థానము పిక్కురు భక్తులు కృష్ణ కథల శ్రవణ కీర్తనందు సదా అనురక్తులై ఉందిరు. అటువంటి ప్రదేశములో విశుద్ధ భక్తులు ముక్తగా ప్రవహించడి అమృత ప్రభావమును వినగలి అవకాశం పొందినచో కృష్ణ భక్తిని కొనసాగించడం అతి సులభం కాగలదు. భగవన్ మహిమల నిరంతరము శ్రవణంలో నెలకొన్నప్పుడు మనుజుడు నిక్కముగా దేవాత్మ భావనకు అతీతుడు కాగలడు. దేవాత్మ భావన ఎందన్నప్పుడు అతడు ఆకిలి దప్పులు మరియు భయ శోక మహిమలు
క్లేశములను అనుభవించను. కానీ భగవద్గుణములు శ్రవణ కీర్తన నెలకొన్నంతనే అతడు దేహాత్మ భావనను అధిగమించను. భగవద్గుడు అని కదా శ్రవణ వ్యగ్రచేత సహా అనగా భగవత్ కథల శ్రవణ కీర్తనలు జరిగిన ప్రదేశమును కనుగొనటందు సదా అనురక్తుడై ఉండునని భావము. ప్రస్తుత శ్లోకమని ఈ పదము ప్రాధాన్యం సంతరించుకున్నది. ఎచ్చట వ్యాపారం చక్కగా జరుగును అచ్చటి కేగడక వ్యాపారస్తుడు సదా అమిషాసక్తుడై ఉన్నను. అదేవిధంగా భక్తుడు కూడా పరమ భాగవతుల ముఖత వినవాలని ఆసక్తి కలిగి ఉన్నను. పరమ భాగవతుల ముఖత కృష్ణ కథను వినినంతనే మనుజుడు కృష్ణ భక్తి భావన ఇతుడగును. ఈ విషయం ఇంకొక శ్లోకమునందు కూడా ఇట్టు ధృవపరచబడినది. చదవమంటారు ప్రభుజీ? ఒక్క నిమిషం మధుజే, ఇది కంక్లూడ్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ పారాగ్రాఫ్ వెళ్దాము. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనము దేహాత్మ భావం నుంచి బయటపడాలి అంటే శ్రవణ కీర్తనం అనేటువంటిది చెయ్యాలి అని చెప్తున్నారు. అంటే దేహ అవసరాలు కూడా మనకి ఆ గుర్తురానంత విధంగా మనం భక్తి చేయాలి, భక్తిలో ఉండాలి. అందుకని మనం ఏకాదశి రోజు భక్తి చేయాలి. ఏకాదశి రోజు మనం ఏం చేస్తామండి, మనము దేహ అవసరాలను తగ్గించుకుంటాం. దేహ అవసరాలను తగ్గించుకున్నటువంటి వ్యక్తి ఆకలి ఫీల్ అవ్వకూడదు, దప్పిక ఫీల్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి? భౌతికమైనటువంటి కర్మల్లో ఉండకూడదు, జపం చేయాలి. ఎంత ఎక్కువగా జపం చేసి, ఎంత ఎక్కువగా కీర్తన, ఎంత ఎక్కువగా శ్రవణం చేస్తాడో అలాంటి వాడికి ఆకలి తెలియదు, దప్పిక తెలియదు. దేహ అవసరాలు ఆటోమేటిక్గా వాడికి గుర్తు కూడా రావు. అందుకనే ఇక్కడ చెప్తున్నారు, ఎవరైతే ఇలాంటి ఒక అవకాశం వస్తుందో, అందుకని మనము ఏకాదశి రోజు ప్రత్యేకించి మనం చేయాల్సిన పని ఏంటంటే ఎక్కువగా జపం చేయాలి, అంటే ఎక్కువగా కీర్తన చేయాలి. వీలైతే శ్రవణం కూడా చేయాలి, ఏదైనా క్లాసెస్ పెట్టుకోవాలి, ఎవరైనా చెప్తుంటే వినాలి. ఇవన్నీ వింటూ మనం కీర్తన చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకి అసలు అప్పుడే ఏకాదశి అయిపోయిందా అనిపిస్తే, మనం మేము భీష్మ పంచక చేసాం. భీష్మ పంచక అంటే 5 రోజులు ఉపవాసం. అసలు మాకైతే 5 రోజులు ఉపవాసం చేస్తే చేసినట్టే అనిపించలేదు. ఒక్కరోజు ఉపవాసానికి కష్టపడిపోయాం స్టార్టింగ్లో. అలాంటిది ఏకాదశి రోజు ఒకరోజు ఉపవాసం అంటే కూడా ఒక్కొక్కసారి మనం కష్టంగానే అనిపించేది. కానీ 5 రోజులు ఒక తపస్సులాగా బాగా చేశాం. 5 రోజులు ఉపవాసం, ప్రతిరోజు ఏదో మినిమం ఏదో తినచ్చు అని చెప్తారు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తినచ్చు అని చెప్తారు. సో అది మాత్రమే తినుకుంటూ మేము 5 రోజులు ఉపవాసం, నేను మాధురి శ్రీహరి ప్రభు మా ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు శ్రీహరి ప్రభు కూడా మా ప్రభుజీ 5 రోజులు ఏమి తినరా ప్రభుజీ మీరు? ఇంకా ధాన్యం తినడానికి ఏ ఒక్కరు ఏ రోజు ఏం తినాలి అనేటువంటిది ఒక రూల్స్ ఉంటాయి. భీష్మ పంచకి ఒక రూల్ ఉంది, ఆ రూల్ ప్రకారంగా తిన్నాం మేము. సో అలా మేము 5 రోజులు చాలా ఈజీగా చేసాం. మాకు అసలు మాకే ఆశ్చర్యం వేసింది 5 రోజులు ఎలా చేసామని. కారణం ఏమిటి అని అంటే కృష్ణ భక్తి భావనలోనే ఉంటే అది మనకి కోరిక అనేది రాదు, తినాలి అనే కోరిక కూడా రాదు. శరీర అవసరాలు ఒక అవసరము అనేటువంటిది కూడా గుర్తు రాదు. అంత ఇంటెన్స్గా డివోషన్లో ఉండి చెయ్యండి ఉపవాసం అనేటువంటిది. అంతేకాని మనము భక్తికి దూరంగా ఉండి ఉపవాసం చేసినా కానీ ఏమీ లాభం లేదు. దానివల్ల ఆధ్యాత్మిక లాభము లేదు, భౌతికంగా కూడా ఎంతసేపటికి మనం దారిన పోతుంటే ఆ రసగుల్లా చూసో లేకపోతే ఆ స్వీట్ షాప్లో చూసో నోరుచుకొని తినకుండా బలవంతంగా కట్టుబడి ఉంచి నేను ఉపవాసం చేశా అని చెప్పుకుంటే అది నిజమైన ఉపవాసం కాదు. సో బలవంతంగా ఇంద్రియాలను నిరోధించి చేసేటువంటిది ఉపవాసం కాదు, దాన్ని న్యాచురల్గా భక్తిలో ఉంటే అది న్యాచురల్గా అవుతుంది. భక్తిలో ఉపవాసాలు చేయండి. ఓకే చదవండి. సతాం ప్రసంగాన్న వీర సంవిదో భవంతి హుత్కర్ణ రసాయన కథ తజ్జోష్ణాద్వాస ప్రవర్గవర్తని శబ్దారత్యర్భక్తి ననుక్రమిష్యతి. విశిష్ట భక్తుల సాంగత్యమునందు భగవాన్ లీలా కర్మల చేర్చ హృదయమునకు కర్ణమునకు మిగిలిన ప్రీతికరమగును, సుష్టి సంతుష్టికరమగును ఉండును. అటు జ్ఞానాభ్యాసము ద్వారా మనుజుడు క్రమముగా ముక్తి పదమున పురోగమించును. పిదపు అతడు ముక్తుడై వాటి ఎడ అతని ఆకర్షణ సుస్థిరమగును. తదనంతరమే నిజమగు భక్తియుక్త సేవలో ఆరంభమగుచున్నవి. భాగవత 3వ స్కంధం 25వ అధ్యాయం 25వ శ్లోకము. విశుద్ధ భక్తుల సాంగత్యమున మనుజుడు భగవన్ మహిమల శ్రవణ కీర్తనల ఎడ అనురక్తుడగును. ఈ ప్రకారం అతడు కృష్ణ భక్తి భావంలో కొనసాగగలడు. దాని ఎందు పురోగమించినంతటా అతడు భగవంతుని ఎడ శ్రద్ధ కలవాడును, భక్తి తత్పరుడును, ఆసక్తుడును కాగలడు. ఆ విధముగా అతడు అతిశీఘ్రమే పరిపూర్ణ కృష్ణ భక్తి భావన ఇతుడగును.
సరి అని వ్యక్తి నుండి శ్రవణము చేయటయే కృష్ణ భక్తిని కొనసాగించడంలో విజయ రహస్యము. విశుద్ధ కృష్ణ భక్తుడు ఎన్నడను దేహావసరమైన ఆహారము, నిద్ర, భయము, మైథునములచే కలతకు గురికాగలడు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ శ్రవణ కీర్తనలు ఎంత పవర్ఫుల్, ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇక్కడ భాగవతంలో నుంచి చెప్పబడినటువంటి శ్లోకం నుంచి చెప్తున్నారండి. శ్రవణ కీర్తనం చేసినప్పుడు ఆ వ్యక్తి దేహావసరాల ఎడ ఎక్కువగా ఆసక్తుడు కాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. చాలా ఈజీగా భక్తిలో ఉండడం వల్ల చాలా ఈజీగా దేహ అవసరాలని దాటగలుగుతాడు అనేటువంటి విషయం మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. అయితే ఈ శ్రవణం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని మళ్ళీ మనకి ఇక్కడ హెచ్చరిస్తున్నారు. శ్రవణం చేసేటప్పుడు శుద్ధ భక్తుడి నుంచి వినాలి. ఎవరో ఏదో చెప్పేస్తున్నారు అంటే డబ్బులు తీసుకొని చెప్పేవాడు శుద్ధ భక్తుడు కాడు. కాబట్టి శుద్ధ భక్తుడుని ఎంచుకొని శుద్ధ భక్తుడి నుంచి శ్రవణం చేయటము అనేటువంటిది చాలా మంచిది. అలా చేస్తేనే మనం భక్తిలో పురోగమించగలుగుతాము, లేదు అంటే కనుక మనం భక్తిలో పురోగమించము, పేరుకే శ్రవణం చేసాము అని చెప్పుకుంటాం. టీవీలలో వచ్చే ప్రసంగాలన్నీ అలాంటివే, అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటే మంచిది. సో ఎవరైతే ఛానల్స్లో వచ్చాయి, నేను చెప్పేది ఏది టీవీ ఛానల్స్లో భక్తి ఛానల్లో అని లేక ఆ ఛానల్ అందరూ శుద్ధ భక్తులు కాదని చెప్పలేను, కొంతమంది శుద్ధ భక్తులు కూడా చెప్తూ ఉంటారు. సో అలాంటివి మనం వినొచ్చు, కానీ మనం అర్థం చేసుకోవాలి ఎవరు శుద్ధ భక్తులు, ఎవరు శుద్ధ భక్తులు కారు, ఎవరు డబ్బులు తీసుకొని చెప్తున్నారు, ఎవరు డబ్బులు తీసుకోకుండా చెప్తున్నారు, ఎవరు చెప్పేటువంటి జ్ఞానం పరంపర నుంచి చెప్తున్నారు, ఎవరు సొంత భాష్యాలు చెప్తున్నారు, ఎవరు మాయావాదం చెప్తున్నారు, అర్థం చేసుకొని ఎవరు వినాలి ఎవరు వినకూడదు అనేటువంటిది మనం తెలివిగా అర్థం చేసుకొని మన పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటిది మాత్రమే మనం వినడానికి ప్రయత్నం చేస్తే మనం మార్గాన్ని తప్పం, డీవియేట్ అవ్వం. సో కాబట్టి శ్రవణం చేసేటప్పుడు ఎవరి నుంచి శ్రవణం చేస్తున్నాము అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఎంచుకొని చేయండి. అప్పుడు మీరు శుద్ధభక్తుల సాంగత్యానికి వస్తారు. శుద్ధభక్తుల సాంగత్యం అంటే శ్రవణం ద్వారా కూడా సాధ్యమవుతుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. సో మనం అందరం కూడా ఎక్కడెక్కడో ఉన్నాం, ఒక ఊర్లో లేము మనం అందరం కూడా. సో ఒకళ్ళు ఒక దేశంలో ఉన్నారు, ఒకళ్ళు ఒక రాష్ట్రంలో ఉన్నారు, ఒకళ్ళు ఒక ఊర్లో ఉన్నారు, ఒకే ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఇతరితర ప్రదేశాల్లో ఉన్నాం. మనం అందరం కూడా ఒక చోట కలిసి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఇదంతా కూడా సాంగత్యం, ఇదంతా కూడా అసోసియేషన్. అనుకోకుండా నేను ఎక్కడో రిమోట్లో ఉన్నాను, నా పక్కన ఎవరూ లేరు, నా చుట్టుపక్కల ఎవరూ లేరు, నేను అటు ఎలోన్గా ఉన్నాను, నేను భక్తిలో ఎలా ముందుకు వెళ్ళగలను అనేటువంటి బాధ అవసరం లేదు. మనకి టెక్నాలజీ మన అందరినీ ఒక చోటకి చేరుస్తుంది. సో ఇది ఒక అవకాశంగా తీసుకుని టెక్నాలజీని వాడుకొని మనం అందరం కూడా ఒక అసోసియేషన్ లాగా, ఒక చక్కగా మనం అందరం కలిసి భక్తిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రోజుకి ఇక్కడ ఆపుదాం, మళ్ళీ రేపు 41వ శ్లోకం నుంచి చదువుదాం. మైదున శుభం అంటే భార్యాభర్తల సంబంధం మాతాజీ. చెప్పండి మాతాజీ. శ్రీ కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మనము ఏం తెలుసుకున్నామంటే అసలు ప్రాచీన బర్హి ఇంకా నారదుని అడుగుతా ఉన్నాడు, మీరన్ని కథ చెప్పావు కానీ నాకు ఇదేంటో నాకు అర్థం కాలేదు. అసలు ఈ స్టోరీ నుండి వచ్చినటువంటి ఆధ్యాత్మిక విషయాలు ఏమిటి అని అడిగినందుకు ఇది కంటిన్యూషన్ చేసుకుంటూ వస్తున్నాం ప్రభుజీ. అంటే ఇంకా నారదుడు ఏం చెప్తున్నాడు ప్రాచీన బర్హికి అంటే, మళ్ళీ సారాంశం చెప్తూ, ఈ సుఖాలు దుఃఖాలు అన్ని ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మన భౌతిక జీవితంలో మనకి భక్తి అనేది ఆ జ్ఞానం అనేది చాలా తగ్గడం వల్ల ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఈ భౌతిక అస్తిత్వమే దీనికి అన్నిటికీ కారణం అని చెప్తూ చెప్పారు. ప్రకృతి నియమాలు కారణం, ప్రకృతి నియమాలు కారణం, నియమాలు వీటి అన్నిటికీ కారణాలు అని తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఒక చక్కటి ఎగ్జాంపుల్ ప్రభుజీ, కళలు మనకు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, భయంకరమైన కళలు కూడా చాలా సార్లు వస్తుంటాయి. అదే విధంగా కష్టాలను కూడా మనము నిజ జీవితంలో వస్తున్న కష్టాలను కూడా అదే విధంగా అనుకొని ఎప్పుడు కూడా భయపడకుండా ముందుకు వెళ్ళాలి అనేది చాలా కొత్తగా ఉంది ప్రభుజీ. అలాగే చేస్తూ ఉంటాము ఇంకా మీదట. అదే విధంగా ఇంకా ఏం తెలుసుకున్నామంటే ప్రభుజీ, సుఖ దుఃఖాలు వస్తూ పోతూ ఉంటాయి. అవి ఎందుకంటే ఇది స్థూల శరీరంకి ఉన్నటువంటి విషయం కోసం, అంటే ఇది శాశ్వతం కాదు మన స్థూల శరీరము. దాన్ని బట్టి వివిధ రకాలైనటువంటి ప్రాబ్లం కూడా వస్తుంటాయి. అదే సూక్ష్మ శరీరాన్ని మనం ఏ విధంగా భక్తి తత్వంలో మలుచుకోవాలి అని కూడా తెలుసుకున్నాము. ఇంకా అదే విధంగా భక్తిత సేవ అనేది చాలా ఇంపార్టెంట్. భక్తిత సేవ చేయాలి. భగవంతుని ప్రతినిధిగా మనకి గురువు అనేది మనం పొందుతాం కాబట్టి గురువు యొక్క ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ కూడా తెలుసుకున్నాము. ఎందుకంటే గురువు మనకి జన్మ జన్మలకు కూడా తోడు ఉంటాడు. గురువు మనకి ఆధ్యాత్మికలకు అంటే భగవంతుని తీసి చూపించడానికి ఆయన
మనకి చాలా కృషి చేస్తాడు. ఉదాహరణకి బిల్వమంగళ ఠాకూర్ వాళ్ళ ఉదాహరణ కూడా మనం చర్చించుకున్నాము. అదేవిధంగా భౌతిక జగత్తులో కష్టాలను పోగొట్టాలంటే మనం కేవలం శ్రీకృష్ణ భగవంతుని యొక్క సేవ చేయాలి. ఆ సేవ కూడా మనము గురువు ద్వారానే జరగాలి. ప్రాపర్ గురువు అనేది కూడా మళ్ళీ చాలా ఇంపార్టెంట్ తెలుసుకున్నాము. అయితే నిజమైన గురువు ఎవరైతే మనకి జన్మ మృత్యువులనే చక్రాన్ని మధ్యలో ఆపేసి ఆధ్యాత్మిక లోకానికి భగవద్ధామానికి మనకి తీసుకొని వచ్చే గురువు మనకి చాలా అవసరం అని తెలుసుకున్నాము. అందుకనే మనము గురువు భగవంతుడు అంటే కృష్ణునికి కనెక్ట్ చేస్తాడు కాబట్టి గురు పరంపరలో ప్రాపర్ గురువు అనేది తప్పకుండా ఉండాలి అని తెలుసుకున్నాము. అయితే అందుకే కొన్ని నియమ నిబంధనలు కూడా పెట్టారు. అంటే గురువులు మనకి చాలా నియమ నిబంధనలు కొన్ని కాల సందర్భాలలో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే సాధన చేయాలంటే మనం అట్లా కష్టపడాలి. ఆ కష్టపడినందుకే మనకి ఫలితంగా మనం భగవద్ధామానికి కూడా చేరుకోవచ్చు అని తెలుసుకున్నాము. చాలా ఇంపార్టెంట్ ప్రభుజీ వారు ఇంకో మాట చెప్పారు, గమ్యం. మన గమ్యం కృష్ణుడయ్యే ఉండాలి. మళ్ళీ మన గమ్యం చేరడం చాలా ఇంపార్టెంట్ అని మనం అనుకోవాలి. మళ్ళీ ఆ గమ్యం చేరుతున్నప్పుడు మనం ఇంతకు ముందు కొన్ని పొరపాట్లు చేస్తుంటే దిద్దుకోవాల్సిన అవసరం కూడా దీంట్లోనే ఉంటుంది. ఈ జర్నీలో మనము వేరే దేవతారాధన చేసుకున్నా గమ్యం కృష్ణుడయ్యాడు కాబట్టి మనం దాన్ని మళ్ళీ కూడా చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇంకా చాలా బాగుంటుంది అనేసి ఇతర దేవతారాధన గమ్యాన్ని మనం చేంజ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఫైనల్ గా మన గమ్యం కృష్ణుడై ఉండాలి అనేది చాలా చక్కగా అర్థమైంది ప్రభుజీ. అదేవిధంగా ఈ విషయం వచ్చినప్పుడు మీరు చైతన్య మహాప్రభువుని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాం ఇవాళ, ఎందుకంటే ఆయన ఈశ్వర పురినే ప్రస్తుతంలో ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ ఆయన చూడలేకపోయాడు అంటే భగవంతుడికి ఆయనకి దేవుడిపైన ఉన్నటువంటి ప్రీతి, ఆ నామం పైన ఉన్నటువంటి ప్రీతి ఏంటి అని మనకి అర్థమైంది ప్రభుజీ. అది కాకుండా ఇంకా మంత్ర జపం ఎంత ఇంపార్టెంట్, మనం జపం ఎలా చేయాలి, జపం చేయడం వల్ల మనకి ఎంత మంచి జరుగుతూ ఉంటుంది అని శ్రవణం కీర్తనం యొక్క తెలుసుకున్నాము. నవవిధ భక్తి మాతాజీ మీరు మ్యూట్ అయ్యారు. కామేశ్వరి మాతాజీ అదే విధంగా భక్తి యొక్క భక్తి ఇంపార్టెంట్. నవవిధ భక్తి విధానాల గురించి తెలుసుకున్నాము. దేహ అవసరాలని తగ్గించాలనేది ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయము. ఎందుకంటే శ్రవణం కీర్తనం ఇవన్నీ చేయడం వల్ల ఆటోమేటిక్ గా దేహ భౌతిక దేహం యొక్క అవసరాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి శ్రవణం కీర్తనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం ప్రభుజీ. ఇది ఫైనల్ గా ఇవాళ రెండు మూడు పాయింట్స్ అయితే చాలా హార్ట్ టచింగ్ గా ఉన్నాయి ప్రభుజీ. మన గమ్యం ఏంటి అనేది మనం నేర్చుకోవాలి. భౌతిక జగత్తులో ఉన్నటువంటి కష్టాలని ధైర్యంగా ఎదుర్కోవాలి అని ప్రభుత్వం. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి.